प्रभुजी ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वप्नान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं कृष्णकरगुणादं अवधूतं परजन सहितं कृष्णचैतन्यं श्री राधा कृष्णपादं श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीनिवासादि हरे राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडी अंदर की। सो मन हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण नालुगव स्कंदमु एनिमिदव अध्याय लो उन्नामंडी। 70 श्लोकालु कंप्लीट चेसुकुन्नाम। ई रोज 71वा श्लोकं नुंचि स्टार्ट चेस्तां। అసలు ఇంతవరకు ఇప్పుడు నారదుడి మాటలు విన్నారు. విన్న తర్వాత యమునా నది తీరానికి వెళ్ళిపోయారు. సో ఆయన చెప్పినటువంటి వనానికి వెళ్ళిపోయి అక్కడ యమునలో స్నానం చేశారు. మ్యూట్ చేయండి మాతాజీ. శిరీష మాతాజీ, లక్ష్మీ కుమారి మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే. యమునలో స్నానం చేసిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే సాధన చెయ్యాలి అని చెప్పారో అది సాధన చేయటం అనేది మొదలుపెట్టారు. ఈ లోపల నారదుడు ధ్రువుణ్ణి పంపించేసిన తర్వాత అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి మంత్రదీక్షని ఇచ్చిన తర్వాత నారదుడు ఉత్తానపాదుని పలకరించడానికి వెళ్ళారు. సో ఉత్తానపాదుడి యొక్క బాధను చెప్పారు. సో ఇదంతా కూడా నా వల్లనే జరిగింది. నేను భార్యకి వశుడునవడం వలన, భార్యకి ఆకర్షితుడునవడం వలన నేను ఒక ఉత్తముడు అయినటువంటి చాలా మహాత్ముడు అయినటువంటి ధ్రువుణ్ణి నేను, ధ్రువుడి యొక్క తల్లిని నేను బయటికి పంపించడం అనేది జరిగింది. అదంతా కూడా నా వల్లనే జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అయితే నారదుడు ఆయనకి ఆశ్వాసం ఇస్తారు. ఏమని అంటే ధ్రువుడు భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నారు కాబట్టి ధ్రువుడు గురించి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అతి త్వరలోనే తిరిగి వస్తారు. ఆయన కోరుకున్నటువంటిది సాధించి మీ దగ్గరికి తిరిగి వస్తారు అనేటువంటి విషయం చెప్పి ఆయన్ని కొంచెం కొంతవరకు ఓదార్చడం అనేది జరిగింది. ఎంత ఓదార్చినా నారదుడు ఒక తండ్రి కాబట్టి తన పుత్రుడు ఎలాంటి తప్పు చేయకపోయినా తన ఇంద్రియ సుఖం కోసం లేకపోతే తన మనసుకి భార్య మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా తన కొడుకుని పంపించేశాను అనేటువంటి భావన ఆయనలో ఉంది. అందుకనే ఆయన రాజ్య కలాపాలను కూడా వదిలేసి ఆయన కోసం విరహంలో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి స్టోరీ. ఇక ధ్రువుడి యొక్క సాధన, కఠోరమైనటువంటి సాధన ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఈ రోజు నుంచి మొదలవుతుందండి. ఈరోజు 71వ శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి. తత్రాభిషిక్త ప్రయతస్తాం ఆత్మవృత్త్యనుసారేణ మాసం నిన్యేర్చయన్ హరిం
నిన్న జయలక్ష్మి మాతాజీ దగ్గర జయలక్ష్మి మాతాజీ చదవాలి, స్వరాజ్య మాతాజీ ఇద్దరు రానట్టుంది వాళ్ళు. సో మలేశ్వర మాతాజీ స్టార్ట్ మళ్ళీ. హరే కృష్ణ మాతాజీ. తొలి మాసమున ధ్రువుడు దేశిన పోషణార్థమై మూడు రోజులు ఒక్కమారు కేవలము పండ్లను చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చనమున పురోగమించెను. ఒక్క నిమిషం మాత్రం. సో యాక్చువల్ గా గురువు ఒక ఉపదేశం ఇచ్చారు కదండి. సో గురువు యొక్క ఉపదేశం యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతని మనము నిన్న తెలుసుకున్నాము. సో గురువు ఏదైనా ఆదేశం చేశారు అంటే అది మనకి నచ్చినా నచ్చకపోయినా కానీ అది మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో గురువు ఆదేశిస్తారు. గురువు ఎప్పుడు కూడా భౌతికంగా ఆయన లాభం పడడం కోసం లేకపోతే భౌతికంగా మనం లాభం పడడం కోసం ఆయన ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. మనం ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాకు భౌతికంగా ఈ ప్రాబ్లం ఉందండి, నా కూతురికి వివాహం జరగట్లేదు, లేదా నా కొడుక్కి ఈ ప్రాబ్లం ఉంది, ఉద్యోగం రావట్లేదు, మాకు శాంతి పూజలు చేయాలి, ఇలాంటివి చేయాలి, అలాంటివి చేయాలి అనేటువంటి సలహాలను కనుక గురువు దగ్గరికి వెళ్ళి అడిగాము అంటే మనంత మూర్ఖుడు ఇంకొకటి లేడరు. ఎందుకంటే గురువుని మనం భౌతికమైనటువంటి లాభాల కోసం వాడుకోవటం అనేదే ఒక తప్పు. సో అలాంటిది ఒకవేళ మనకి మనం అంటే అజ్ఞానంలో ఉండి ఎవరైనా గురువుని మనం పోయి గురువు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భౌతికంగా నా లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చాలా మంది మాట్లాడతారు. ఒకవేళ అలా మాట్లాడితే అది మనం అజ్ఞానంతో చేస్తున్నటువంటి పని. కానీ గురువు అనేటువంటి వాడిని మనం ఓన్లీ ఆధ్యాత్మిక లాభం కోసం మాత్రమే వాడుకోవాలి. ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వడం కోసమే గురువు మన దగ్గరకు వస్తారు. అలాంటి గురువుని మనం భౌతికంగా ఉపయోగించుకోవడం అనేది చాలా దుర్మార్గం. అయితే ఒకవేళ నిజమైన గురువు అయితే కనుక భౌతికమైనటువంటి లాభాలని అడుగుతున్నారు అని చెప్పేసి భౌతికమైనటువంటి లాభాలను మాత్రమే చెప్పుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వదిలేస్తే అది నిజమైనటువంటి గురువు కానికాడు. కాబట్టి ఎప్పుడైనా సరే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని మనము ఇంతకుముందు అనేక సందర్భాల్లో కూడా చర్చించాం. అలానే ఇప్పుడు నారదులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ధ్రువుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ఇవ్వబడి, అందుకనే ఆయన మంత్ర దీక్షను కూడా చేశారు, ఎలా సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఆయన్ని పంపించారు. అయితే మరి ధ్రువుడు కూడా ఒక మంచి శిష్యుడు. సో ఒక గొప్ప గురువు ఎలానో నారదుడు, ఒక గొప్ప గురువుకి ధ్రువుడు కూడా ఒక గొప్ప శిష్యుడు. అందుకనే నారదుడు ఏ విధంగా చెప్పారో అదే విధంగా పాటిస్తున్నారు. అందులో మళ్ళీ అటు ఇటు సడలింపులు లేకుండా. సో మనమైతే ఏం చేస్తామంటే మన కన్వీనియన్స్కి అనుగుణంగా ఓకే గురువు ఇది చెప్పాడే కానీ మనకి ఇప్పుడు అది వర్తించదు, ఎందుకంటే నాకు ఇప్పుడు అది కుదరదు. సో నాకు కొంచెం కుదిరినప్పుడు నాకు అలాంటివన్నీ చెప్తూనే ఉంటారు లేండి వాళ్ళందరూ, అలాంటివన్నీ చెప్తూనే ఉంటారు, అలా అంత కఠినంగా అంత కఠోరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అని మనం జనరల్గా ఒక్కొక్క సందర్భంలో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ధ్రువుడు అలాంటి వాడు కాదు. సో ధ్రువుడు గురువు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి. అందుకనే ఆయన ఏ విధంగా అయితే యమునా తీరానికి వెళ్ళి స్నానం చేసి పవిత్రమైపోయి ఏ విధంగా అయితే ఒక ఆసనం ఏర్పాటు చేసుకుని మనసులోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోమన్నారు. ఎందుకంటే ధారణ అంటారు దాన్నే. సో వన్స్ ధారణ జరిగితేనే ధ్యానం చేయడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ధారణ అనేది చేసేశారు. సో మనసులోనే భగవంతుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఇక మొదలు పెట్టారండి ఇప్పుడు సాధన. సో మొదటి ఒక నెల పాటు ఎలా సాధన చేశారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఫస్ట్ శ్లోకంలో, ఆయన సాధన మొదలు పెట్టినటువంటి మొదటి శ్లోకంలో ఇవ్వడం అనేది జరిగింది. మొదటి మాసంలో ఏం చేశారంట, ధ్రువుడు దేహ పోషణార్థమై మూడు రోజులకి ఒక్క మారు కేవలం పండ్లను చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చన మనం పురోగమించను. అంటే ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి వాడికి దేహ పోషణ అనేటువంటిది తప్పనిసరి. అయితే దేహ పోషణ కోసము మనము ప్రతిరోజు మూడు సార్లు నాలుగు సార్లు తినకపోయినా కానీ దేహాన్ని పోషించుకోగలం. అయితే ఇక్కడ మితాహారం అనేటువంటిది ఆధ్యాత్మికంగా పురోగమించే వాడికి అవసరం. మన యొక్క సమయం మనం తినాల్సిన వాటి మీద, మనము సుఖంగా ఉండాల్సినటువంటి వాటి మీద గనక మనం వెచ్చిస్తే మన సమయం ఆధ్యాత్మికంగా ఉపయోగించుకునేటువంటి సమయం తగ్గిపోతుంది. మనకున్నది ఎవరికైనా సరే మనిషికి రోజులో ఉన్నది 24 గంటలే, 24 గంటల్లో 10-12 గంటలు పడుకుంటాం. సో మిగిలినటువంటి సమయంలో మనకి ఆ పనులు ఈ పనులు అవే సరిపోతాయి, భౌతికమైనటువంటి పనులే సరిపోతాయి. కాబట్టి
సాధ్యమైనంత వరకు దేహ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. సో దేహ అవసరాలు తగ్గించుకుంటూ వెళ్ళిపోతేనే అప్పుడు మన యొక్క సమయం మిగులుతుంది, మనకి మిగిలినటువంటి సమయం ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోగలుగుతాం. అందుకనే ధ్రువుడు 3 రోజులకు ఒకసారి తింటున్నాడు, రోజు తింటలేదు. రోజు తినాలంటే రోజు వండుకోవాలి, లేదంటే రోజు ఆ తినడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాల యొక్క సేకరణకి సమయాన్ని ఉపయోగించాలి, మళ్ళీ దాన్ని తయారు చేసుకోవడం, మళ్ళీ దాన్ని తినడం, ఇది ఒక ప్రక్రియ అవుతుంది. సో ఈ ప్రక్రియ అనేటువంటిది రోజు జరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే ధ్రువుడికి అది ఒక సమయం వృధా అనేటువంటిది భావం. అంటే ముందు నేను ఈ శరీరంలో ఉండాలి, ఈ శరీరంలో నేను ఉంటేనే నేను ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేయగలను, ఈ శరీరంలో నేను ఉండడానికి ఏం తినాలి, ఎంత తినాలి, ఎంత తింటే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా శరీరంలోనే ఉండి నా యొక్క జన్మ యొక్క పరిపూర్ణతను నేను సాధించగలను అనేటువంటి దానికి ఒక కొలమానం. సో ధ్రువుడు యొక్క శక్తి అనుసారం ఆయన 3 రోజులకు ఒక్కసారి తిన్నా కానీ బతకగలడు, 3 రోజులకు ఒక్కసారి తిన్నా కానీ శరీరంలో ఆత్మ ఉండగలుగుతుంది, శరీరం మామూలుగానే ఫంక్షన్ చేయగలుగుతుంది. అందుకని ధ్రువుడు 3 రోజులకు ఒకసారి తింటున్నాడు. సరే 3 రోజులకు ఒకసారి తింటున్నాడు, 3వ రోజు కనీసంగా పంచభక్ష ప్రమాణాలు తింటున్నాడా, హెవీ ఫుడ్లు తింటున్నాడా, పీకల్లాగా తినేస్తున్నాడా అంటే అట్లా కూడా కాదు. ఆయన ఏం తింటున్నాడు అంటే పండ్లను మాత్రమే తింటున్నాడు, చిన్న కూరగాయలను తింటున్నాడు అంతే. అంతకుమించి ఏంటంటే అది కూడా ఉడకబెట్టి నీ కాదు, ఓన్లీ న్యాచురల్గా ప్రకృతిలో దొరికినటువంటి పండ్లని కూరగాయలని మాత్రమే అది కూడా మితంగా తింటున్నాడు. సో అది మొదటి నెల మొత్తం కూడా ధ్రువుడు చేసినటువంటి సాధన. మరి అలా తినడం అయిపోయిన తర్వాత మిగిలిన సమయం మొత్తం కూడా ఆయన ఆధ్యాత్మిక సాధనలోనే ఉన్నారన్నమాట. కపిత్వ పువ్వుకు తెలుగులో వెలగా అని పేరు, దానికి ఆంగ్లంలో తుల్యార్థము గల పదము మనకు కనబడదు. సాధారణముగా మానవులు దానిని భుజింపరు, అడవిలో కోతులు వాటిని తినుచుంటారు. అయినను ధ్రువుడు అటువంటి పువ్వులను పండ్లను విందువలే గాక కేవలము దేహ పోషణార్థము స్వీకరించను. దేహమునకు ఆహారం అవసరము, కానీ భక్తుడు జిహ్య చాపల్యమును సంతృప్తి పరుచుకొనుటకు ఆహారమును గ్రహించరాదు. మనుజుడు ఆరోగ్యమును చక్కగా నుంచుకొనుటకు అవసరమైనంత ఆహారమునే భుజింపవలను గాని విలాసము కొరకు భుజింపరాదని భగవద్గీత యందు ఉపదేశించబడినది. భక్త ధ్రువుడు ఒక ఆచార్యుడు, భక్తి యోగమును ఏ విధముగా నిర్వహింపవలను కఠిన తపస్సులను వ్రతములను చేపట్టి అతడు మనకు బోధించను. కనుక అతడు అనుసరించిన సేవా విధానమును మనము జాగ్రత్తగా గమనింపవలను. అతడు ఎంత నిష్టగా దినములు గడిపినో రాబో శ్లోకములందు తెలపబడినది. భగవత్ భక్తుడు సామాన్య కార్యమును కాదని మనం ఎల్లప్పుడూ గుర్తించుకొనవలను. ఆయనను శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే ప్రస్తుత యుగమున అది సులభతరము కావించబడినది. కానీ ఆయన ఉదారముగా ఉపదేశములను కూడా మనము పాటించనచ్చో భక్తి యోగ కర్మలను ఎట్లు చక్కగా నిర్వహింపగలము? ధ్రువుడు ఆచరించినటి తపస్సును అనుసరించుట ఈ కాలమున అసాధ్యమొక విషయము, అయినను అతని నియమనిష్టములను మాత్రము అనుసరించవచ్చును. గురుదేవుడు వసగిన విధి విధానముల నియమములను అంటే బద్ధ జీవుని కొరకే సులభతరము కావించినట్టివి మనము ఎన్నడను ఉల్లంఘించరాదు. మా భాగవత ధర్మ ప్రచారం ఇస్కారణందు 4 నియమముల పాలనము విధించబడును. దానితో పాటు 16 సార్లు జపమాలను త్రిప్పుచు నామ జపము చేయుట, జిహ్వ చాపల్యమునకే రుచికరముల గురుగు వారిని అతిగా తినుటకు బదులు భగవత్ ప్రసాదమును భుజించుట ఉపదేశించబడినది. దీని భావం మనతో పాటు భగవానుడు కూడా ఉపసించవలనని కాదు, భగవంతునికి సాధ్యమైనంత చక్కని ఆహార పదార్థములను అర్పించవలను, కానీ వాటిలో జిహ్వ చాపల్యము తీర్చుకొనుటకు మనము యత్నించరాదు. భక్తి యోగమును నిర్వహించుటకు దేహ పోషణార్థము మాత్రమే వీలైనంత సామాన్యమగు ఆహార పదార్థములు మనము గ్రహింపవలను. ధ్రువునితో పోల్చినచో మనము అల్పులమని సదా గుర్తించుకొనవలను. ఆత్మానుభవమునకై ధ్రువుడు కాంచిన దేనిని మనము నిర్వహింపజాలము. అటువంటి సేవను చేయుటకు మనం ఏమాత్రము సమర్థనము కాము. కానీ శ్రీ చైతన్య మహాప్రభు కరుణచి ఈ యుగమున మనకు అన్ని విధముల మినహాయింపులు వసగబడినవి. కనుక భక్తి అందరి విద్యుత్కర ధర్మములను నిర్లక్ష్యపరచుటకు అనునది మనము చేపట్టిన కార్యమునందు మనల్ని కృతకృత్యులను చేయజాలదని సదా గుర్తించుకొనవలను. నిష్ఠాగరుషుడకు ధ్రువుని అనుసరించుట మన కర్తవ్యము. భక్తి యోగ నిర్వహణలో గల కర్తవ్యములన్నిటిని ఈ జన్మలోనే పూర్తి చేయుటకు మనము కృతనిశ్చయములు కావలను. కార్యము పూర్తి చేయుటకు మరొక జన్మకై మనము ఏచి ఉండరాదు. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. సో
ఇక్కడ ప్రత్యేకించి ఆ మితాహారం గురించి మాట్లాడారు ఫస్ట్ గా. అంటే మనము తినేది బ్రతకడానికి కోసమే కానీ తినడం కోసం బ్రతకకూడదు. సో చాలా మంది తినడం కోసమే బ్రతుకుతారు. సో అది కరెక్ట్ కాదు. సో అది సమయం వృధా. సో అందుకనే ధ్రువుడు యొక్క సాధనలో కూడా ఆయన చేస్తున్నటువంటిది ఏమిటి అంటే మితాహారం చేస్తున్నారు. సో అది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నారు. ఇంకా ఆయన సాధనలో పాటిస్తున్నటువంటి విధి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గురువు ఉపదేశించిన విధంగా ఆయన చేస్తున్నారు. అంటే నువ్వు ఇలా ఉండాలి, నీ సాధన సక్సెస్ అవ్వాలంటే నీ యొక్క సాధన ఇలా ఉండాలి, నువ్వు పరిపూర్ణత సాధించడం కోసం నీ సాధన ఇలా ఉండాలి అని గురువు నిర్దేశించారు కాబట్టి ఆ నిర్దేశానుసారం ఆయన చేస్తున్నారు. మరి ధ్రువుడు పాటించినటువంటి భక్తి యోగ విధానం ఏదైతే ఉందో అలాంటి ఒక భక్తి యోగ విధానాన్ని అవలంబించడం అనేటువంటిది ఇప్పుడు కలియుగంలో అసాధ్యమైనటువంటి విషయము. ఎందుకంటే కలియుగంలో అలాంటి వాతావరణం లేదు, అంత కృతనిశ్చయం కూడా లేదు. కాబట్టి మనకి మన అదృష్టం కొద్దీ మనకి మ్యూట్ చేయండి ప్రభు, లక్ష్మణరావు ప్రభు మీద అన్మ్యూట్ అవుతుంది. హరే కృష్ణ. సో మనకి ఏమవుతుంది అంటే మనకి అదృష్టవశాత్తు మనకి చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. ఏదైతే లాభాన్ని ధ్రువుడు పొందాడో ఆయన సాధన ద్వారా అదే లాభాన్ని మనము చాలా సింపుల్ ప్రాసెస్లో మనం కూడా పొందొచ్చు. సింపుల్ ప్రాసెస్ అంటే మనం మన యొక్క కర్మలను చేస్తూ భక్తి యోగంలో ఉండాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపం చేయాలి. ఇది మనకు మన గురువు నిర్దేశించినటువంటి ఆదేశం. అక్కడ ఆయన గురువు ఆ విధంగా నిర్దేశిస్తే మనకి మన గురువు ఈ విధంగా నిర్దేశించారు. కాబట్టి గురువు యొక్క నిర్దేశానుసారం మనం కనుక మన యొక్క సాధనని చేస్తే ఆయన ఏ లాభాన్ని అయితే పొందారో అదే లాభాన్ని మనం కూడా పొందగలం. ఇంకొకటి 4 ప్రిన్సిపల్స్ని పాటించాలి. అదే మనకి మన గురువులు మనకి ఇస్తున్నటువంటి ఇదన్నమాట. సో ఆ 4 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ప్రతిరోజు 16 మాలలు జపం చేస్తే మనం భక్తి యోగంలో ఉన్నట్లు మనం కూడా ధ్రువుడు లాంటి ఒక పర్ఫెక్షన్ ఏదైతే ఉందో అది కూడా మనము సాధించవచ్చు అని చెప్తున్నారు. ృతాన్నోభ్యర్చయన్ విభుం లక్ష్మణరావు ప్రభుజీ. రెండవ మాసం ధ్రువుడు కేవలము 6 రోజులు తృణములను భుజించి ఆ విధముగా అర్చనను కొనసాగించాడు. ఓకే, సో మొదటి మాసంలో ఏం చేశారండి? ఇది ఒకటి సమ్మరైజ్ చేసుకోండి. మాత్రం మొదటి మాసంలో ఆయన ఏం చేశారండి? 3 రోజులకు ఒకసారి పండ్లని కూరగాయల్ని తిన్నారు. 2వ మాసంలో 6 రోజులకు ఒకసారి తింటున్నారు. ఆ 6 రోజులకు ఒకసారి కూడా ఏం తింటున్నారండి? పండ్లని కూరగాయల్ని తింటల్లా. తినాల్సిన ఫ్రీక్వెన్సీ తగ్గించేస్తారు. ఇంతకుముందు 3 రోజులకు ఒకసారి తింటే ఇప్పుడు 6 రోజులకు ఒకసారి తింటున్నాడు. ఇంతకుముందు పళ్ళు కూరగాయలు తింటే ఇప్పుడు ఎండుటాకులు తృణములని పూజిస్తున్నారు. అంటే తృణములు అంటే ఏంటి మాతాజీ, ఎవరికైనా తెలుసా అండి? గడ్డి గడ్డి ఆకులు అలమలు. ఓకే అండి. సో అంటే ఇప్పుడు ఆయన తినేటువంటి క్వాంటిటీ తగ్గించేశారు, తినేటువంటి ఐటమ్ తగ్గించేశారు, తినే ఫ్రీక్వెన్సీ పెంచేశారు, తగ్గించేశారు. అంటే 3 రోజులకు ఒకసారి తినే బదులు 6 రోజులకు ఒకసారి తినడం మొదలు పెట్టారు. 2వ మాసం మొత్తం ఇలా చేస్తున్నారు. 3వ మాసంలో ఏం చేస్తారో చూద్దాం. తృతీయం చానయన్ మాసం నవమే నవమే అహని అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధినా. మూడవ మాసమున అతడు 9 దినములకు ఒక మారు కేవలం జలమును త్రాగి పూర్తిగా
సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకుడగు భగవాన్ని అర్చించెను. హరే కృష్ణ ప్రభు. సో థర్డ్ మంత్ లో ఇంకా ఆయన సాధన ఎలా ఉందో చూడండి. సో ఆయన 9 రోజులకు ఒకసారి తినడం మొదలు పెట్టారు. మొదటి మాసంలో 6-3 రోజులు, రెండవ మాసంలో 6 రోజులు, మూడవ మాసంలో 9 రోజులు. అయితే తినేది కూడా ఏం చేశారు, ఇంతకుముందు ఎండి టాకులు తిన్నారు, గడ్డి పూసలు తిన్నారు, ఇప్పుడు ఏం తింటున్నారండి, ఓన్లీ జలము తాగుతున్నారు. మరి ఇలా మనం కూడా చేస్తే మనం కూడా పరిఫెక్షన్ సాధించవచ్చు. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, అలా ఉపవాస దీక్ష చేసినప్పుడు మనం ఒక పక్క ఉపవాసంగా ఉంటూ మనం భౌతికమైనటువంటి కర్మల్లోనే నియుక్తమై ఉంటే దానివల్ల ఏ లాభం ఉండదు, భౌతిక లాభం తప్ప ఆధ్యాత్మిక లాభం ఉండదు. అందుకనే ఏకాదశి రోజు జనరల్గా ఏకాదశి చేస్తాం. కానీ ఏకాదశి వల్ల మనం ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే ఏకాదశి రోజు మొత్తం భగవచ్చింతనలో ఉంటామో అప్పుడు మనం ఆధ్యాత్మిక చింతన్ని, ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతాం. ఏకాదశి అంటేనే దాని మీనింగ్ అది, ఉపవాసం అంటేనే దాని మీనింగ్ అది. ఉపవాసం అంటే ఓన్లీ ఆహారాన్ని వదిలేయటం కాదు, ఉపవాసం అంటేనే భగవంతుడికి దగ్గరగా నివసించటం. అంటే మన మనసులో భగవంత్ చింతన తప్ప వేరే ఏమీ ఉండకూడదు ఏకాదశి రోజు. అలా చేస్తే మనకి ఆధ్యాత్మికమైనటువంటి లాభం వస్తుంది. ఒకవేళ అలా చేయకూడదు మనం ఉపవాసం చేసామనుకోండి, ఆధ్యాత్మిక లాభం రాదు, కానీ భౌతిక లాభం మాత్రం గ్యారంటీగా వస్తుంది, మన ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షలో 9 రోజులకు ఒక్కసారి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. మరి ఆ నీళ్లు తాగుతూ మిగిలిన సమయం ఎలా ఉన్నారండి, భౌతికంగా ఏం లేరు. ఆయన సమాధి మగ్నుడయ్యారు. అంటే ఆ సమాధి మగ్నుడై ఆయన ఏం చేస్తున్నట్లు దాని అర్థము అంటే భగవత్ చింతనలో ఉన్నారు, భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నారు. అంత ఇదిగా ఆయన పూర్తి సమయాన్ని భగవంతుడి మీద ధ్యానం చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తూ, ఏ కొద్ది సమయాన్నో మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఆయన భగవత్ చింతన చెయ్యలేకపోతానేమో అన్న అన్న దానికోసమే ఆయన ఆ కొంచెం సేపు అయినా సరే దీక్ష, ఆయన యొక్క సమాధి నుంచి బయటకు వచ్చి ఆ నీళ్లు తాగి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఆ 9 రోజులకు ఒకసారి కూడా ఆ నీళ్లు తాగలేదనుకోండి, ఆయన సమాధి బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ ఫర్దర్గా ఆయన భగవంతుడి యొక్క ధ్యానం చేయలేకపోతారు. అందుకనే ఆయన కెపాసిటీకి తగ్గట్టు ఆయన 9 రోజులకు ఒకసారి వాటర్ తాగుతున్నారు. 4వ మాసంలో ఏం చేస్తున్నారో చూద్దాం. చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశే హని వాయు భక్షో జితశ్వాసో ధ్యాయం దేవమధారయత్ శిల్ప. మాతాజీ మీ దగ్గర బుక్స్ ఉన్నాయా మాతాజీ? హుషారాణి మాతాజీ ఉన్నాయా మీ ఇద్దరు దగ్గర? ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఓకే మాతాజీ. 4వ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధముగా 12 దినములకు ఒక్క మారు కేవలము వాయువును భక్షించెను. ఆ రీతిని అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై దేవదేవుని అర్చించెను. హరే కృష్ణ ప్రభు. 4వ మాసంలో ఇంకా నీళ్లు తాగడం కూడా మానేశారు. 9 రోజులకు ఒకసారి బ్రీతింగ్ ను కూడా స్టాప్ చేసేశారు. అంటే శ్వాస పీల్చుకోవడం కూడా ఆపేశారు. శ్వాసను కూడా 8 రోజులకు ఒకసారి తీసుకుంటున్నారట, 12 రోజులకు ఒకసారి శ్వాసను తీసుకుంటున్నారు. అంటే అంత సేపు శ్వాసని హోల్డ్ చేసి ఉంచగలుగుతున్నారనమాట ఆయన. శ్వాస కూడా తక్కువగా తీసుకుంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. సో మనం భగవంతుని మీద ధ్యానం ఎక్కువగా చేయగలుగుతాము. అందుకని ధ్రువుడు శ్వాసను కూడా ఆపేశారు, 12 రోజులకు ఒకసారి శ్వాస తీసుకుంటున్నారు. అంటే చాలా మంది యోగులు 100 సంవత్సరాల పాటు తపస్సులు చేస్తూ ఉంటారు. వాళ్ళు మరి వాళ్ళ శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ తినకుండగా? అంటే వాళ్ళు శ్వాస ద్వారా కూడా వాళ్ళు ఈ శరీరాన్ని నిలబెట్టగలరు, ఈ శరీరానికి కావలసిన శక్తిని తెచ్చుకోగలరు. అంటే సూర్యరశ్మి, శ్వాస వీటి ద్వారా కూడా మనిషి బ్రతకగలడు తినకుండగా. ఆ విషయాన్ని మనకి యోగులు నిరూపిస్తారు అన్నమాట. అలానే ధ్రువుడు కూడా ఇప్పుడు శరీరంలో ఆత్మని నిలబెట్టగలడు, శ్వాస 12 రోజులకు ఒకసారి తీసుకోను కూడా. ఇక 5వ మాసంలో ఏం చేస్తున్నారు చూద్దాం. పంచమే మాస్యాను ప్రాప్తే
జితస్వాసో నృపాత్మజః ధ్యాయన్ బ్రహ్మ పదైకేన హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ నేను చదువుతాను చదవండి చదవండి ఐదో మాసమునకు రాకుమారుడు ధ్రువుడు శ్వాసక్రియను పూర్ణముగా నిగ్రహించి స్తంభము వలె చలనము లేకుండా ఒంటి కాలిపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మంపై లగ్నము కావించెను. హరే కృష్ణ. సో ఐదో మాసం ఏం చేశారంటండి, ధ్రువుడు శ్వాసను కూడా ఆ 12 రోజులకు తీసుకునేటువంటి శ్వాసను కూడా ఆపేశారు, ఒంటి కాలిపై నిలబడ్డారు. ఇక ఆయనకు ఉన్నది ఒకటే ఒక కర్మ, ఏంటిదండి? అది భగవంతుణ్ణి స్మరించటం, భగవంతుడి మీద మాత్రమే మనసును లగ్నం చేయటం, అదే పని చేశారనమాట. అంటే ఐదో మాసానికి వచ్చేసరికి ఇంకా ఏమీ లేదు ఆయనకి భౌతిక కర్మ, శ్వాస పీల్చడం కూడా లేదు. ఈ శరీరాన్ని అవసరాలకు సంబంధించినటువంటి ఏ కర్మ మిగలకుండగా ఆయన ఐదు నెలల పాటు ఆయన సాధన చేశారు. నెక్స్ట్, సర్వతో మన ఆకృష్య ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించ నాపరం అనురాధ మాతాజీ. వచ్చారా అనుపమ మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ధ్యానములకు సంబంధించిన యోగ నియమములు ఇచ్చట స్పష్టంగా వివరించబడినవి. దాని యందు మనసును భగవద్ రూపం పైననే అన్యముగా లగ్నం కావించవలెను. ప్రభుజీ వినిపిస్తుంది ప్రభుజీ? ఫస్ట్ ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. ఓ సారీ ప్రభుజీ. అతడు ఇంద్రియములను ఇంద్రియార్థములను నిగ్రహించి మనసును భగవద్ రూపం పైననే అన్యముగా లగ్నం కావించను. ధ్యానములకు సంబంధించిన యోగ నియమములు ఇచ్చట స్పష్టంగా వివరించబడినవి. దాని యందు మనస్సును భగవద్ రూపం పైననే అన్యనముగా లగ్నం కావించవలను. ఏదో నిరాకారమును ధ్యానించుట లేదా దానిపై మనస్సును సంలగ్న పరచుట అనేది ప్రశ్నే లేదు. ఆ విధముగా చేయుటకు ప్రయత్నించుట కేవలం వృధా కాల వ్యయమే కాగలదు. భగవద్గీత యందు వివరించబడినట్లు అది అనవసరముకు కష్టము మాత్రమే. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్ థింగ్, ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు ఏమిటి అని అంటే, ధ్యానము అని అంటే లేకపోతే యోగము అని అంటే మనం చేయాల్సింది నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించడం కాదు, భగవంతు యొక్క రూపాన్ని ధ్యానించడము అనేటువంటి విషయం మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఎందుకు అంటే ధ్రువుడు అదే చేస్తున్నాడు, ధ్రువుడు అలా చేసే పర్ఫెక్షన్ సాధించాడు కాబట్టి. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, మనకి భౌతికమైనటువంటి కర్మలు ఇంద్రియాల పరమైనటువంటి కర్మలన్నీ ఆగిపోవాలి ఎప్పుడు? యోగంలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు. మనకి భగవద్గీతలో కూడా అష్టాంగ యోగ విధానం చెప్పినప్పుడు కృష్ణుడు మనకి యోగారురుక్షా స్టేజ్, యోగారూఢా స్టేజ్ అని రెండు స్టేజెస్ చెప్పారు. యోగారురుక్షా స్టేజ్ అంటే అష్టాంగ యోగంలో మొదటి 4 స్టేజెస్, యోగారూఢా స్టేజ్ అంటే అష్టాంగ యోగంలో నెక్స్ట్ 4 స్టేజెస్. అయితే ఎప్పుడైతే యోగా రురుక్ష స్టేజ్లో ఉంటారో అప్పుడు మన సాధన ఎలా ఉంటుంది, మళ్ళీ యోగా రూఢా స్టేజ్లో ఉన్నప్పుడు మన సాధన ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా భగవద్గీతలో వివరించారు. యోగా రురుక్ష స్టేజ్లో మన సాధన ఎలా ఉంటుందండి, ప్రాణాయామం వరకు ఉంటుంది. అంటే మన భౌతికమైనటువంటి ఇంద్రియపరమైనటువంటి కర్మలు ఎప్పుడు ఆగవు, ఇంద్రియపరమైనటువంటి కర్మలను చేసుకుంటూనే సాధన చేస్తాము. ఎప్పుడైతే మనము ఆ స్టేజ్ దాటిపోతామో అంటే అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తామో ఇంద్రియపర కర్మలన్నీ ఆగిపోతాయి, దాన్నే ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహార స్టేజ్ దాటిపోయారు అని అంటే ఇంద్రియ పరకర్మలన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు అలా మనము ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి మనకి ఎంత సమయం పడుతుంది? ఇంద్రియ పరకర్మలన్నీ ఆపేసి ఓన్లీ ఆధ్యాత్మిక కర్మలు మాత్రమే మిగిలే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు సాధన అవసరం. కానీ ధ్రువుడి యొక్క సాధనలో 5 నెలలలో చివరికి శ్వాస అనేటువంటిది కూడా అవసరం లేకుండా బతకగలిగే స్థాయికి ఆయన వెళ్ళారు. గాలి కూడా పీల్చకుండా, అంటే గాలి పీల్చడం కూడా భౌతికమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి
ఒక ప్రక్రియ, అది కూడా ఆపేశారు ఆయన. అది కూడా ఆపేశారంటే ఇక భౌతికమైనటువంటి కర్మ అనేది లేదు. అంటే యోగారురుక్ష స్టేజ్ నుంచి యోగారుడు ఆ స్టేజ్కి ఆయన చాలా త్వరగా వెళ్ళిపోయారు. 5 నెలల్లోనే వెళ్ళిపోయారు. ప్రత్యాహారం అంటే ఆల్మోస్ట్ ఇంటి ఒక్క గాలి పీల్చుకోవడం కూడా మనం ఒకవేళ ఇంద్రియపర కర్మే అన్నట్లు గనక మనం భావించకపోతే మనం ఆల్రెడీ ప్రత్యాహారంలోనే ఉండిపోయారు. ఆయన ప్రత్యాహార స్టేజ్ దాటిపోయారు. ఆయన ఆల్రెడీ ఇంద్రియపర కర్మలన్నీ ఆగిపోయాయి అని మనం ఎప్పుడు అనుకోవచ్చు. ఏ 3 నెలలోనూ 4 నెలలు 12 రోజులకు ఒకసారి గాలి పీల్చుకుంటున్నప్పుడే మనం అనుకోవచ్చు. కానీ 12 రోజులకు ఒక్కసారి గాలి పీల్చుకోవటం కూడా కొంతవరకు భౌతిక కర్మలానే అయిపోయింది అనమాట. అందుకనే దాన్ని కూడా 5 నెలల్లో ఆపేశారు. అంటే చాలా త్వరగా ధ్రువుడు యోగారూఢ స్టేజ్కి అంటే సమాధి మగ్నుడైపోయారు. పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండిపోయారు అన్నమాట. ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమాణస్య మహతత్వమునకు ఆధారమైన వాడును సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధ్రువుడు ఆ విధముగా వశపరచుకున్నంతట ముల్లోకములు కంపించసాగెను. ముల్లోకాలు కంపిస్తున్నాయి. ముల్లోకాలు కంపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక భక్తుడు అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఆ తపస్సులో ఇప్పుడు మొత్తం సమస్త సృష్టిని తనలోనే నిలుపుకోగలిగే అంత శక్తి ఆయనలో వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మహతత్వం అంటే ఏంటండి? మహతత్వం అంటే ఏంటండి? మహతత్వం ఎక్కడైతే ఉంచబడ్డామో అది మహతత్వం. అంటే ఇప్పుడు మొదటగా భగవంతుడు మహతత్వాన్ని సృష్టించారు కదండి. సో ఈ మహతత్వంలోనికి భౌతికమైనటువంటి త్రిగుణాలు వచ్చేసాయి, జీవులు వచ్చేసాయి. అలా మహతత్వాన్ని మొత్తంలోనికి ఆధారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఓకే అండి. ఆయన్ని ధ్రువుడు వశపరుచుకున్నారు. అంటే అంత అంత ఇదిగా ఆయన తపస్సు చేశారన్నమాట. అందుకని ఇప్పుడు ఆయన ఒక్కడు బ్రీతింగ్ ఆపేశారు అని అంటే ముల్లోకాల్లో కూడా గాలి ఆడట్లేదు అనమాట. సో అంత ఇదిగా ఆయన తపస్సుని చేస్తున్నారు. అంటే మొత్తం మహతత్వాన్ని తనలోకి తీసుకున్నారు. మహతత్వం మొత్తం తనలోకి వెళ్ళిపోయింది అని అంటే ఆయన గాలి పీల్చుకోకపోతే మహతత్వం మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. సో అందుకనే ఆయన ముల్లోకాలన్నీ కూడా కంపించసాగాయి అని చెప్తున్నారు. ఈ శ్లోకం నందు బ్రహ్మ అను పదము ప్రధానమైనది. మహోత్కృష్ణుడే కాక తన శక్తిని అపరిమితముగా విస్తరింపజేయగలవాన్ని బ్రహ్మ అను పదము సూచించును. అట్టి బ్రహ్మమును తన హృదయమును బందీ చేయుట ధ్రువునకు ఎట్లు సాధ్యపడెను? ఈ ప్రశ్నకు జీవగోస్వామి వారు చక్కగా సమాధానం వసగిరి. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మమునకు మూలమనియు ఆధ్యాత్మిక భౌతిక తత్వములన్నింటికీ కూడుకున్న అతని కన్నను ఘనమైనది వేరొక్కటి లేదనియు ఆయన పలికిరి. భగవద్గీత యందును శ్రీకృష్ణుడు నేను బ్రహ్మమునకు ఆశ్రయమును అని పలికెను. బ్రహ్మమే సర్వవ్యాపకమగు మహోత్కృష్ణ తత్వం అని భావించేవారు పెక్కులు. అంటే ముఖ్యంగా మాయద తత్వం వేత్తలు కలరు. కానీ ఈ శ్లోకం అనుసరించి మరియు భగవద్గీత వంటి వేద వాంగ్మయం అనుసరించి సూర్యకాంతికి సూర్యగోళం ఆధారమైనట్లుగా బ్రహ్మమునకు దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఆధారమై ఉన్నాడు. భగవాను దివ్య రూపమే సమస్తాధిక్యమునకు బీజమైనందున ఆ దేవదేవుడు పరబ్రహ్మమని శివగోస్వామి పలికిరి. అట్టి పరబ్రహ్మము హృదయమున నిలిచినందున ధ్రువుడు అత్యంత బరువైన దానికన్ను బరువుగా అయ్యను. తత్కారణం ముల్లోకములలోను ఆధ్యాత్మిక జగములను సమస్తము కంపించెను. సో ఇక్కడ బ్రహ్మం గురించి చెప్తున్నారండి. బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు. నిరాకార బ్రహ్మం అంటే ఏంటండి? భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు. సో భగవంతుడి శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు భగవంతుడు ఎలా అవుతారు కదండి? సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సూర్యకాంతి సూర్యుడు కారు కదా. సూర్యకాంతి వేరు, సూర్యుడు వేరు. అలానే భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు నిరాకార బ్రహ్మం. దానికి ఆకారం లేదు, అదే బ్రహ్మం. అయితే అదే సమస్తం అని అనుకుంటే దానికి మూలం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం. ఆ రూపాన్ని విస్మరించి మనం బ్రహ్మం మాత్రమే సమస్తం అని అనుకోవడం అనేది మాయావాద సిద్ధాంతం. ఈ మాయావాద సిద్ధాంతంని శాస్త్రం కొట్టేస్తుంది, భగవద్గీత కొట్టేస్తుంది. భగవద్గీతలో ఎక్కడా శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడికి నిరాకార బ్రహ్మం మూలము అని ఎక్కడా లేదు.
నిరాకార బ్రహ్మానికి కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలము అని ఉంది భగవద్గీతలో. ఒకవేళ అలా అనుకోకపోతే కృష్ణ భగవానుడు స్వయంగా ఆయన మాటల్లోనే నా నుంచే నిరాకార బ్రహ్మం వచ్చింది, నిరాకార బ్రహ్మానికి కూడా నేనే మూలము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా. మాయావాదులు ఏమనుకుంటారండి, నిరాకార బ్రహ్మమే అంతటికీ మూలం, నిరాకార బ్రహ్మమే శాశ్వతమైనది, అందులోనే లీనమైపోతే మనకు ముక్తి వచ్చినట్లు అని అనుకుంటారు. సో అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అలాంటి నిరాకారవాదుల్ని మూఢులు, అలాంటి నిరాకారవాదుల్ని బుద్ధి లేని వాళ్ళు అనేటువంటి మాటను ఉపయోగించి అన్నారన్నమాట. సో అందుకనే ఇక్కడ కూడా మనకి సమస్త బ్రహ్మానికి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఆయనలో నిలుపుకోగలిగారు కాబట్టి సమస్త సృష్టి కూడా ఆయనలో నిలబడినట్లు అయిపోయింది. అందుకనే ఆయన భారయుతంగా అయిపోయారనమాట. అందుకనే ముల్లోకాలు కూడా కంపించిపోయాయి. అంటే ఇప్పుడు సమస్తం అంటే ఇప్పుడు సమస్తంలో భౌతికము వస్తుంది, ఆధ్యాత్మికము వస్తుంది కదండి. సో ఆధ్యాత్మిక లోకంతో సహా ధ్రువుడిలో ఉండిపోయాయి ఇప్పుడు. సో ఆధ్యాత్మిక లోకం, భౌతిక లోకం, అన్ని లోకాలు కూడా కంపించిపోయేంతగా ఆయన 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 శ్వాసను ఆపేశారనమాట. చదవండి మాతాజీ. నెక్స్ట్ మహతత్వమే సమస్త విశ్వమునకు, అంటే వాని ఎందగల జీవులతో పాటు చర్మం అని ఎరగవలెను, సమస్త భౌతిక ఆధ్యాత్మిక అంశములను కలిగి ఉండటి మహతత్వమునకు బ్రహ్మమే ఆశ్రయము. ఇక పరబ్రహ్మము అంటే దేవదేవుడు ప్రధానము మరియు పురుషుడు రెండింటినీ ప్రభు అని ఈ సందర్భంలో వర్ణితమైనది. ప్రధానం అనగా సూక్ష్మతత్వము అంటే ఆకాశము మొదలగునవి, పురుషుడు అనగా సూక్ష్మమగు భౌతిక తత్వం బంధితుడై ఆధ్యాత్మిక స్ఫుల్లింగము అంటే జీవుడు. భగవద్గీత యందు వివరింపబడినట్టు వీటిని పరా ప్రకృతి అపరా ప్రకృతి అని తెలుపవచ్చును. ఈ రెండు ప్రకృతులను నియమించిన వాడైన శ్రీకృష్ణుడు ప్రధానమునకు పురుషునకు ప్రభువై ఉన్నాడు. వేద మంత్రములను ఇక్కడ పరా ప్రకృతి అపరా ప్రకృతి అన్నారు. దాని మీనింగ్ ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందన్నమాట. అది మనమే మొన్న ఈ మధ్యన చదువుకున్నాం, మనం భగవద్గీత 7వ చాప్టర్ లో చదువుకున్నాం కదండి, పరా ప్రకృతి అపరా ప్రకృతి. ఫస్ట్ భగవంతుడు ఏం చెప్పారు 7వ చాప్టర్ లో అంటే, భగవంతుడు తన యొక్క దివ్య జ్ఞానాన్ని ఇస్తూ ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో అది అపరా ప్రకృతి అన్నారు. ఈ భౌతిక సృష్టి అంటే భౌతిక తత్వాలతో కూడి ఉన్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అది వచ్చేసి అపరా ప్రకృతి. ఈ అపరా ప్రకృతి వచ్చేసి న్యూనమైనటువంటి ప్రకృతి అనమాట. న్యూనమైన ప్రకృతి అంటే చాలా తక్కువ క్యాడర్, అంటే భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది దాని యొక్క అది చాలా న్యూనమైనటువంటి ప్రకృతి. అయితే జీవుడు ఇంకొకడు ఉన్నాడు న్యూనమైనటువంటి ప్రకృతికి పరంగా, ఇంకొకడు ఉన్నాడు అది జీవుడు. జీవుడు వచ్చేసి న్యూనమైనటువంటి ప్రకృతి కాదు, జీవుడు వచ్చేసి ఉత్తమమైనటువంటి ప్రకృతి. అంటే ఈ న్యూనమైన ప్రకృతి, ఉత్తమమైన ప్రకృతి, ఈ రెండూ కూడా భగవంతుడి యొక్క శక్తులే. కానీ జీవుడు భగవంతుడి యొక్క శక్తి అయ్యుండి న్యూనమైన ప్రకృతిలోకి పంపబడ్డారు, అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి పంపబడ్డారు. పంపబడినటువంటి ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, ఈ భౌతికమైనటువంటి అంటే ఈ న్యూన ప్రకృతిని వాడుకుంటున్నాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అని చెప్పారు కృష్ణుడు 7వ అధ్యాయంలో. ఏం చెప్పారు, ఉత్తమమైనటువంటి శక్తి అయినటువంటి నా జీవుడు ఈ న్యూనమైనటువంటి శక్తి అయినటువంటి భౌతిక ప్రకృతిలోకి వెళ్ళి ఈ భౌతిక వనరుల్ని వాడుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఎప్పుడైతే అంటే దాని అర్థం ఏమిటి, మనం మాయ యొక్క ప్రభావంలోకి వచ్చి మనము మన యొక్క ఉత్తమ తత్వాన్ని మనం మర్చిపోయాం. మనం ఇలా ఉండకూడదు, మనం ఇంతకంటే గొప్ప వాళ్ళము, గొప్ప మన ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉంది, ఈ భౌతిక వనరులను వాడుకుంటూ మనం ఎలా అయితే ఉన్నామో ఇది కాదు అసలు మన నిజమైన నేచరు. అందుకనే మనల్ని పరా ప్రకృతి అన్నారు. మనం అపరా ప్రకృతి కాదు, మనం పరా ప్రకృతి. పరా ప్రకృతి అంటే ఈ యొక్క భౌతిక సృష్టికి పరమైనటువంటి వాళ్ళం మనం, కానీ మన కర్మల అనుసారం మనల్ని ఈ భౌతిక సృష్టిలోకి పంపబడ్డాం. మనం పంపబడినటువంటి మనము మన యొక్క నిజస్థితిని మర్చిపోయి భౌతిక స్థితే మనది మన నిజస్థితి, భౌతికంగా ఉండడమే మన యొక్క ఐడెంటిటీ అని అనుకొని మనం ఈ భౌతికమైనటువంటి ఈ ప్రకృతిని వాడుకుంటున్నాం. సో అది మనకి కృష్ణుడు మనకి పరా ప్రకృతి అపరా ప్రకృతి గురించి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. చదవండి మాత. ఈ రెండు ప్రకృతులను నియమించిన వాడైన శ్రీకృష్ణుడు ప్రధానమునకు పురుషునకు ప్రభు అయి ఉన్నాడు. వేద మంత్రములందు పరబ్రహ్మము అంత ప్రవిష్ట శాస్త అని వర్ణింపబడెను, అనగా దేవదేవుడు ప్రతి దానిని నియంత్రించుచు సమస్తమునందు ప్రవేశించుచున్నాడని ఇది సూచించుచున్నది. బ్రహ్మ సంహిత 5.35 ఈ విషయమును ఇట్లు మరింత స్థిరపరచుచున్నది. అండాంతర
ఒక్క నిమిషం, ఇక్కడ ప్రధానము అని అన్నారు. ప్రధానము అంటే ఐడియా ఉందా మాతాజీ? ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ప్రధానము, ప్రధానమునకు పురుషునకు ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు కదండి, పురుషుడు అంటే ఏ ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా సృష్టింపబడిందో ఈ ప్రకృతి ప్రధానము అనేసి. అని మరి మహతత్వం, మహతత్వం అంటే మనమందరము జీవులను ఒక చోట ఒక ప్లేస్ లో ఉంచేదాని మహతత్వము. వాళ్ళందరికీ కావలసినది ఏదైతే ఆయన సృష్టించారో ఒక ఒక భౌతిక ఇదిని అని అనుకుంటున్నా ప్రభుజీ. కాదు మాతాజీ, సో యాక్చువల్ గా ఫస్ట్ భగవానుడు ప్రధానాన్ని సృష్టించారు. ఓకే, అయితే ఫస్ట్ భగవంతుడు ఈ సమస్త సృష్టిని రచించాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రధానం వస్తుంది. ప్రధానంలోకి మాయను పంపిస్తారు. ప్రధానంలోకి మాయను పంపిస్తారు అంటే ప్రధానంలోకి త్రిగుణాలు వస్తాయి, సత్వరజ తమో గుణాలతోటి కలయికతోటి ప్రధానంలోకి వస్తాయి. అంటే మాయ అంటే మహతత్వము మైనస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ప్రధానం. అర్థమైంది మాతాజీ? మహతత్వము మైనస్ మాయా, మాయ లేని అటువంటి మహతత్వం. ఓకే మాతాజీ, ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఇది మహతత్వం. ఈ మహతత్వంలో మాయతో కలిసి ఉన్నాం మనం. ఎప్పుడైతే మాయ మైనస్ చేసామనుకోండి అప్పుడు దాన్ని ప్రధానం అని అంటాం. అంటే ఫస్ట్ ప్రధానం అంటే స్వచ్ఛమైనది అనమాట, స్వచ్ఛమైన. అయితే ఈ ప్రధానంగానే ఉంటే ఈ భౌతిక సృష్టి జరగదు, కాబట్టి భగవంతుడు దాంట్లోకి మాయను పంపించారు. సో మాయ కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. అందుకనే చెప్తున్నారు ఇక్కడ ఈ పురుషుడు కూడా అంటే ఈ జీవుడు కూడా మాయ వచ్చిన తర్వాత ఈ జీవుడు కూడా ప్రధానంలోకి మహతత్వంలోకి పంపించారు. అంటే ప్రధానము మాయ రెండు కలిస్తే మహతత్వం అవుతుంది. సో అలా ఈ మహతత్వంలోకి జీవుడు వచ్చాడు అనమాట. ప్రధానము ప్లస్ మాయ ప్రభుజీ మహతత్వం అంటే. అవును ప్రభుజీ, ఇంకొకసారి చెప్పండి ప్రధానము మహతత్వం, కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనము ఏదైనా సృష్టించాలనుకోండి మాతాజీ, ఓకే, ఇప్పుడు మనం ఒక కారు తయారు చేయాలి. మనం ఏం చేస్తాం? ఫస్ట్ కారు బాడీని తయారు చేస్తాం, ఆ తర్వాత కారు లో ఇంజిన్ పెడతాం. ఇంజిన్ పెట్టినప్పుడు ఇప్పుడు కారు నడుస్తుంది కదా మాతాజీ. అట్లా భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టిస్తున్నారు. సృష్టించినప్పుడు ఫస్ట్ ప్రధానం వచ్చింది, దాంట్లోకి మాయను పంపించారు, అప్పుడు అది మహత్వంగా మారింది. అంటే అప్పుడు మనకి భౌతిక జగత్తుగా మారింది. అప్పుడు అందులోకి జీవుడు వస్తే ఆ జీవుడు ఎందుకైతే రాబడ్డాడో ఆయన ఆయన కర్మల్ని మాయ యొక్క ప్రభావంలో ఆయన కర్మలు చేయగలుగుతాడు. ఓకే ప్రభుజీ, అంటే అది మహతత్వం ప్రభుజీ, మొత్తం మహతత్వం మాయతో కలిసినటువంటి ప్రధానం మహతత్వం అవుతుంది. అండాంతరస్థ పరమాణు వయాస్తరస్థం, అతడు విశ్వములలో కాక అణువునందును ప్రవేశించి ఉన్నాడు. భగవద్గీతలో 10.42 శ్రీకృష్ణుడును విశ్వవ్యాహమిదం కృష్ణం అని పలికెను, అనగా అతడు సమస్తమునందును ప్రవేశించి వారిని నియమించుచున్నాడు. హృదయమునందు భగవాను నిత్య సాహచర్యమును పొంది ధ్రువుడును సహజముగానే ఆ పరబ్రహ్మముతో సమానుడయ్యను. ఆ విధముగా అతడు అత్యంత బరువు కలవాడు కాగా సమస్త విశ్వము కంపించను. సారాంశం ఏమనగా, శ్రీకృష్ణ భగవాను దివ్య రూపంని హృదయమునందు సదా నిలుపుకొని ఉండువాడు తన కర్మలచే సమస్త ప్రపంచమునకు ఆశ్చర్యమును కలిగించగలడు. భగవద్గీత 6.47 ఉద్రోపరచబడినట్లు యోగ పరిపూర్ణత ఇదియే. యోగానామపి సర్వేషం, శ్రీకృష్ణుని హృదయమునందు సదా తలపోయచ్చు. అతని ప్రేమ పూర్వక సేవ యందు నెలకొనిడి భక్తి యోగి యోగులందరిలోనూ అత్యుత్తముడు. సామాన్యులకు యోగులు అష్టసిద్ధులని తెలియపడు అద్భుతమగు కార్యములను ప్రదర్శించినను విశుద్ధ భక్తుడు మాత్రము ఆ సిద్ధులను అతిశయించి సమస్త విశ్వమును కంపింపచేయు కార్యములను వనరించును. అష్టాంగ యోగి గురించి మళ్ళీ ఒక టాంట్ ప్రభుపాదుల వారు. సో ఏమైనా అష్టాంగ యోగం చేసి మనం ఏమైనా సిద్ధులు సాధిస్తే సాధిస్తామేమో కానీ భగవంతుణ్ణి కూడా బంధించే అంత స్థాయిలోకి అష్టాంగ యోగి వెళ్ళలేడు. కానీ ఒక భక్తి యోగి వెళ్ళగలడు. ఒక భక్తి యోగి భగవంతుణ్ణి కూడా బంధించగలడు. ఇప్పుడు దామోదర మంత్ నడుపుకుంటున్నాం కదా మాతాజీ మనం. సో యశోద మాత ఏం చేశారు? కృష్ణుణ్ణి బంధించేశారు. అది కృష్ణుణ్ణి బంధించడం అనేది ఎవరికైనా సాధ్యమా అండి? కృష్ణుడిని బంధించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కృష్ణుడు కోరుకుంటేనే అది బందీ అవ్వగలగరు. కృష్ణుడు ఎవరికి బందీ అవ్వగలరు? తన భక్తులకు మాత్రమే బందీ అవుతారు తప్ప వేరే ఎవరికీ బందీ కాదు. ధ్రువుడు చూడండి, 5 నెలల్లోనే భగవంతుణ్ణి తనలో నిలుపుకోగలిగారు. అంటే సమస్త లోకం మాత్రం
సమస్తలో అంటే భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు మొత్తం కంపించిపోతున్నాయంటే మొత్తం కృష్ణ భగవానునే స్వయంగా ఆయనలోకి తెచ్చేసుకున్నారు. అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా మూలాన్నే తీసుకున్నారు కాబట్టి మొత్తం కూడా ఆయన కంపించిపోయే అంత ఇదిగా ఆయన బరువెక్కిపోయారు. ఆయనలోనే మొత్తం కూడా ఇమిడిపోయింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్ అంటే ప్రధానమా ప్రభుజీ లేదంటే ఆది అనుకోవాలా ప్రభుజీ బ్రహ్మగారునది అనుకోవాలా? ప్రధానము అంటే ఆధ్యాత్మిక జగత్ కాదు మాతాజీ. ప్రధానము అంటే భౌతిక జగత్తే, కాకపోతే మాయ లేదు అంతే. మాయ లేదు అదే ప్రధానం. ప్రధానం ఎప్పుడు ఉంటుంది అంటే ఇంకా సృష్టి కాలేదు, ఇంకా సృష్టి సృష్టి అయినప్పుడు. ఇప్పుడు అందులో ఎవరు ఉంటారు ప్రభుజీ? ఇప్పుడు మాయ ప్రధానంలో ఎవరు ఉండరు, శూన్యం. ఆ ప్రధానంలోకి ప్రకృతిని తీసుకొస్తారు. ఓకే ఓకే. ప్రధానానికి బయట ఉన్నది ఆధ్యాత్మిక లోకం. ఓకే ఇప్పుడు అర్థమైంది. లేయర్స్ నెక్స్ట్ 79. యతైక పాదేన సపార్థివార్ధక తరీవ సవ్యేత్ రాజకుమారుడగు ధ్రువుణ్ణి స్థిరముగా ఒంటి కాలిపై నిలిచినప్పుడు అతని కాలి బ్రొటనవేలి ఒత్తిడికి ఏనుగు పడక నెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటునిటు అటు ఇటు కంపించినట్టుగా సగము భూమి కృంగిపోయెను. చూడండి ఆయన ఎంత బరువెక్కిపోయారు. చూడండి సమస్త విశ్వాన్ని ధారణ చేశారు. ఆయన సమస్త విశ్వాన్ని ధారణ చేశారు అంటే సమస్త విశ్వం అంటే ఓన్లీ భౌతిక విశ్వమే కాదండి. ఒక విశ్వం కాదు, ఈ లోకంలో ఉన్నది ఒక విశ్వం కాదు, అనేక విశ్వాలు, కోటానుకోట్ల విశ్వాలు ఉన్నాయి. కోటానుకోట్ల విశ్వాలన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో మూడవ వంతు మాత్రమే. మరి ఇక ఆధ్యాత్మిక జగత్తు భౌతిక విశ్వం కంటే కూడా మూడు రెట్లు పెంచు. ఆధ్యాత్మిక జగత్తుని భౌతిక జగత్తుని మొత్తం ధారణ చేశారు కాబట్టి ఆయన ఎంత బరువు ఉన్నారంటే ఆయన మామూలుగా ఒంటి కాలం మీద నిలబడి ఉన్నారు కదా మాతాజీ. సో ఒంటి కాలం మీద కూడా ఎలా నిలబడి ఉన్నారు? పాదం మొత్తం భూమి మీద నిలబడలేదు, ఓన్లీ బొటనవేలు మాత్రమే భూమి మీద నిలబడింది. ఒక్క బొటనవేలుని మాత్రమే భూమికి ఆనిచ్చి నిలబడి ఉన్నారు ఆయన. ఆయన బరువుకి ఎలా ఉంది అంటే ఒక పడవ మీద కనుక ఏనుగు పాదం పెడితే ఎలా ఉంటుందో అలా భూమి మొత్తం కూడా కంపిస్తుందంట ఆయన బరువుకి. చదవండి. ఈ శ్లోకం నందు పార్థివార్భకః రాజకుమారుడు అను పదము ప్రధానమైనది. గృహమునందున్నప్పుడు ధ్రువుడు రాజకుమారుడైనను తండ్రి ఒడలో చేరుటకు అడ్డు చెప్పబడెను. కాని భక్తి యోగమున ఆధ్యాత్మికానుభవమున పురోగతిని వడసినంతనే తన కాలి బ్రొటనవేలి ఒత్తిడిచే అతడు భూమిని క్రిందికి నెట్టగలిగేను. సామాన్య చైతన్యమునకు కృష్ణ భక్తి భావనకు భేదమిదియే. సామాన్య చైతన్యమునందు రాజకుమారుడు కూడా తన తండ్రి నుండి ఏదేని పొందలేకపోవచ్చును. కానీ అతడే హృదయమునందు పూర్ణమగు కృష్ణ భక్తి భావనను పొందినప్పుడు తన కాలి బ్రొటనివేలి ఒత్తిడిచే భూమిని కృంగినట్టుగా చేయగలడు. సో ఇక్కడ చూడండి, ఒక రాకుమారుడుగా ఉన్నప్పుడు తన సవతి తల్లి అన్నటువంటి మాటలకి ఆయన ఏమీ చేయలేకపోయాడు కదండి. కొంచెం కూడా ఎదురు కూడా మాట్లాడలేదు. చివరికి ఏం చేశాడండి? ఏడ్చేశాడు, ఎక్కెక్కి ఏడ్చాడు. సో ఎక్కెక్కి ఏడ్చినటువంటి ఆయన అంటే శక్తిహీనుడు, ఏమీ చేయలేని వాడు మాత్రమే ఏడుస్తాడు కదండి. కానీ నువ్వు ఒకవేళ అదే బాలుడు గురించి మాట్లాడుతున్నావు. భక్తి యోగంలో లేనప్పుడు, భక్తి యోగంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి శక్తి భేదం చెప్తున్నారు. భక్తి యోగంలో లేనప్పుడు చిన్న మాటకు కూడా ఏడ్చే అంత స్థితిలో నువ్వు భక్తి యోగంలోకి రాగానే నీ కాలి బొటనవేలు మోపితేనే భూమి కూడా కంపిస్తుంది, అంత శక్తిని సాధించావు. సో అది మనకి ఇక్కడ కంపారిజన్ గా చెప్తున్నారన్నమాట శుభ్రపాదుల వారు.
తండ్రి ఒడిలోనికే చేరలేనట్టి ధ్రువుడు భూమినంతటిని ఎట్లు కృంగునట్లుగా చేయగలిగెను అని ఎవరైనా ప్రశ్నించు అవకాశము కలదు. ఇది నగ్న మాతృక తర్కమునకు ఉపమానము వంటిదైనందున దీనిని విజ్ఞులు ఆమోదించరు. బాల్యమున తల్లి నగ్నముగా ఉన్నది కనుక వయసు వచ్చిన తర్వాత కూడా ఆమె నగ్నముగా నుండవలెనని వాదించుటయే ఆ తర్కము. ధ్రువుని సవతి తల్లి ఆ రీతినే తలచి చూడవచ్చును. ధ్రువుని తన తండ్రి ఒడిలో చేరుటకు తాను నిరాకరించినందున భూమి కృంగిపోయినట్టుగా చేయుట వంటి అద్భుత కార్యములను అతడు ఎట్లు చేయగలడు? దేవదేవుడగు శ్రీకృష్ణుడి తన హృదయమునందు తదేకముగా ధ్యానించుచు ధ్రువుని భూమినంతటిని పడవనెక్కిన ఏనుగు పడవను కృంగినట్టుగా చేయు రీతి క్రిందికి నెట్టి వేయగలిగే వినినప్పుడు ఆమె తప్పక పరమాశ్చర్య చకితురాలై ఉండవచ్చును. హరే కృష్ణ. ఇప్పుడు ఈ కంపిస్తుంది కదండి, భూమి అంతా కంపిస్తుంది కదా. ఒకప్పుడు శక్తి లేనటువంటి ధ్రువుడు ఇప్పుడు అంత శక్తివంతుడు ఎలా అయిపోయాడు? భూమిని మొత్తం కూడా ఆయన కంపింపజేయగలిగే అంత శక్తి ఎలా అయిపోయింది అంటే అది ఆయన కృష్ణ భగవాన్ని ధారణ చేశారు కాబట్టి. సో ఆ విషయం విన్నటువంటి ఒకవేళ కనుక నా మాటలకి భయపడి బాధపడి వెళ్ళిపోయాడు, నన్నేమి చెయ్యలేడు అనేటువంటి భావనలో ఉన్నటువంటి సురుచి కనుక ధ్రువుడు వల్లనే ఇదంతా జరుగుతుంది అని తెలిస్తే సురుచి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఊహించుకోవచ్చు అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. మనకి బహుశా ఆశ్చర్యపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. తస్మిన్నభిధ్యాయతి విశ్వం ఆత్మనో ద్వారం నిరుధ్యా సుమనన్యయాదియాం పూర్తి ధ్యానము వలన ధ్రువుడు విశ్వాత్ముడగు విష్ణువుతో గురుత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములన్నిటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయెను. లోకపాలురందరును ఈ ఊపిరాడక అతడు అంతటా దేవదేవుడకు శ్రీహరిని ఆశ్రయించిరి. హరే కృష్ణ. అంటే దేవతలందరూ కూడా ఊపిరాడలేదు వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ముక్కు ద్వారా తీసుకునేటువంటి శ్వాస మాత్రమే ఆపలేదు, శరీర రంధ్రాల నుంచి కూడా మనకి గాలి వెళ్తుంది మన ఒంట్లోకి, శరీర రంధ్రాల నుంచి వెళ్ళేటువంటి గాలిని కూడా ఆపేశారు ధ్రువుడు. ఆపేసేసరికి ఇంకా ముల్లోకాలు కూడా గాలి ఆడట్లేదు ఇక. సో అందుకనే ఫస్ట్ దేవతలు కంపించిపోయారు, ముల్లోకాలు కంపించిపోయాయి. అందుకనే దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది, మేమందరం సఫకేట్ అయిపోతున్నాం, మాకందరికి గాలి ఆడట్లేదు, ఏం జరుగుతుంది అని చెప్పేసి శ్రీహరి దగ్గరికి వెళ్ళారు అన్నమాట. వాళ్ళందరూ చదవండి. భాష్యము. విమానమునందు వందలాది మంది కూర్చొని ఉన్నప్పుడు వారందరూ వ్యక్తిగతాంశములే అయినను వేలాది మైళ్ళ వేగముతో ప్రయాణించు. ఆ విమానము యొక్క వేగమును సమానముగా పంచుకొందురు. అదే విధముగా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మాతాజీ, ఇది వేరే వాళ్ళు చదివిద్దాము, కొంచెం చాలా ఇంపార్టెంట్ కదా, వేరే వాళ్ళు చదవండి మాతాజీ. రాధారాణి మాతాజీ మీరు చదవండి ప్లీజ్. చదవమంటారా మాతాజీ? చదవండి చదవండి. భాష్యము. విమానమునందు వందలాది కూర్చొని ఉన్నప్పుడు వారందరూ వ్యక్తిగత అంశలే అయినను వేలాది మైళ్ళ వేగంతో ప్రయాణించు. ఆ విమానము యొక్క వేగమును సమానముగా పంచుకుందురు. అదే విధముగా అంశమాత్ర శక్తి పూర్ణ శక్తితో జతకూడినప్పుడు దానితో సమానముగా శక్తివంతము కాగలదు. కడచిన శ్లోకమున వివరించినట్లుగా ధ్రువుడు తన ఆధ్యాత్మికోన్నతి కారణమున దాదాపు పూర్ణ గురుత్వమై భూమినంతటిని కుంగునట్టు చేయగలిగాను. అంతేగాక
అట్టి ఆధ్యాత్మిక శక్తిచే అతని దేహము విశ్వము యొక్క దేహముగా నయ్యను. ఆ విధముగా మనసును దేవదేవునిపై కేంద్రీకరించుటకు తన దేహ రంధ్రములన్నింటినీ అతడు నిరోధించినప్పుడు దేవతలతో సహా సమస్త జీవులు విశ్వము యొక్క సమస్తములు ఊపిరాడన్నట్లుగా ఉక్కిరి బిక్కిరయ్యిరి. ఏమి జరిగినో తెలియజాలక వారు దేవదేవుడు శ్రీహరిని ఆశ్రయించిరి. ఓకే మాత. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తున్నారండి మనకి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, మనం ఒక విమానంలో కూర్చున్నాం అనుకోండి. విమానం కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది, వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. మరి విమానంలో కూర్చున్నటువంటి జీవులు కూడా వాళ్ళు స్థిరంగానే కూర్చొని ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అదే వేగంతో ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ వేగంతో ప్రయాణం చేస్తున్న విమానంతో పాటుగా విమానంతో సమానంగా వేగంగా ప్రయాణిస్తున్నా కానీ వాళ్ళు కూర్చున్నట్లే అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఆ విమానంలోనే ఉన్నారు కాబట్టి. అదే విమానానికి బయట ఉంటే విమానం వేగంగా ప్రయాణిస్తున్నటువంటి కనిపిస్తుంది, కానీ అంటే మనకి రిలేటివ్ గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మన వేగంతో విమాన వేగాన్ని కంపేర్ చేస్తాం. అదే విమానంలో ఉన్నప్పుడు మన వేగము విమాన వేగము సమానం కాబట్టి మనం కదిలినట్టు కనపడం. అలా ఇప్పుడు సమస్త సృష్టిని ధారణ చేసేశారు, అందుకని సమస్త సృష్టిని ధారణ చేశారు కాబట్టి ఇప్పుడు సమస్త సృష్టి ఆయనలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా ఆయన కాన్సన్ట్రేషన్ పెంచాలి. అంటే ఒక్క శ్వాస ఆపితే పెరిగినంత కాన్సన్ట్రేషన్ కంటే ఇంకా ఎక్కువ పెంచడం కోసం ఆయన శ్వేదరంధ్రాలను కూడా మూసేశారు. ఎప్పుడైతే శ్వేదరంధ్రాలను కూడా మూసేశారో ఇక మొత్తం సృష్టి గాలి ఆడట్లేదు ఇక. అందుకనే దేవతలందరూ కూడా అంటే అందుకనే ఇప్పుడు సమస్త సృష్టి కూడా ఇంకా గాలి లేకుండా అయిపోయింది అనమాట. అందుకనే దేవతలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అందుకనే దేవదేవుడైనటువంటి శ్రీహరి దగ్గరికి వెళ్ళారనమాట వాళ్ళు. చదవమాట. తన దేహ రంధ్రములను మూసి తద్వారా సమస్త విశ్వం యొక్క ప్రాణద్వారములనే ధ్రువుడు మూసివేయగలిగిన ఈ ఉపమానము స్పష్టంగా సూచించినదేమనగా, భక్తుడు తన భక్త ప్రయోగము చే ప్రపంచ జనులందరినీ భక్తులుగా మార్చగలడు. కృష్ణగత చిత్తుడకు విశుద్ధ భక్తుడు ఒకడున్నప్పటికీ అతడు సమస్త ప్రపంచ చైతన్యమును విశుద్ధ కృష్ణవక్తి భావనలోనికి మార్చగలడు. ధ్రువ చరిత్రమును అధ్యయనం చేసినచో దీనిని అవగతం చేసుకున్నట్టు మనకు కష్టమేనియును కాదు. అంటే ఇప్పుడు ధ్రువుడు చేసినటువంటి పనికి సమస్త విశ్వం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళేలా చేసిండు అనమాట. అంటే ఒక్కడు భక్తుడైతే చాలు, మొత్తాన్ని కూడా భక్తులుగా మార్చగలడు, భగవంతుడికి భగవంతుని గుర్తు చేయగలడు. అదే విషయం మనకు చెప్తున్నారట. ఒకవేళ మనం కనుక విశుద్ధ కృష్ణ భక్తి భావనలో ఉంటే కనుక మనం కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం కూడా మార్చగలము. అదే విషయం మనకి ధ్రువుడి ద్వారా అర్థమవుతుంది. దేవోవాచ దేవోవాచ నైవం విధామో భగవన్ ప్రాణరోదం. చరాచరాస్యాఖిల సత్వధామ్నః విదేహి తన్నో వృజినాద్విమోక్షం. వయం పాం శరణం శరణ్యం. లక్ష్మీ మాతాజీ గట్టి చదవండి. హే ప్రభు, సమస్త నిర్మిత జీవులు నీవే ఆశ్రయము. శ్వాస నిరోధించబడి సమస్త జీవులకు ఊపిరాడనట్టుగా మాకు తోచుతున్నది. ఇట్టి విషయము మాకెన్నడూ అనుభవం లేదు. శరణాగతి జీవులకు నీవే చరమాశ్రయము కనుక నిన్ను ఆశ్రయించితివి. దయతో మమ్ము ఈ ఆపద నుండి రక్షింపుము. దేవతలు శరణాగతి పొందారు శ్రీహరికి. శ్రీహరిని అడుగుతున్నారు అన్నమాట, నువ్వు మ్యూట్ చేయమన్నమాట. ఓకే. సో చరాచర జీవాలకి నీవే ఆశ్రయము అంటే కదులుతున్నా స్థిరంగా ఉన్న అన్ని జీవరాశులకి కూడా నువ్వే ఆశ్రయము. సమస్త జీవులకి కూడా ఊపిరి ఆడట్లేదు అలా అని మాకు అనిపిస్తుంది, శ్వాస నిలిచిపోయింది కాబట్టి ఇది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయం మాకు తెలియదు. అందుకనే మేము నీకు శరణాగతులం అవుతున్నాము,
ఎందుకంటే నువ్వే చరమాశ్రయం. చూడండి, ఎలాంటి జీవికైనా సరే భౌతిక ప్రకృతిలో ఎవరికైనా సరే ఆశ్రయం ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ భగవానుడు మాత్రం. ఎవరికి ఎవరు కూడా ఆశ్రయం కాదు. అంటే నన్ను ఆశ్రయించి ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడిని ఆశ్రయించి ఇంకొకడు ఉన్నాడు అని మనం అనుకోవచ్చు, కానీ మనందరికీ ఆశ్రయం భగవానుడు మాత్రమే. అందుకని ఇక్కడ సమస్త చరాచర జీవాలన్నిటికీ కూడా నువ్వే ఆశ్రయ స్థానం, భగవంతుడి యొక్క పాద పద్మాలే మనకు ఆశ్రయం. సో అదే విషయం మనకి ఇక్కడ ఈ దేవతలు గుర్తు చేస్తున్నారు, దేవతలు మాట్లాడుతున్నారండి. దేవ వాచ అంటే ఎవరండి? దేవతలందరూ కూడా. మనం ఏ దేవతలకైతే పూజిస్తామో ఆ దేవతలు. సో ఆ దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మాకే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో, మాకు ఏం జరుగుతుందో తెలియజేయి, మమ్మల్ని ఆపద నుంచి రక్షించు అనేటువంటి విషయాన్ని దేవతలు కూడా వేడుకున్నారు. అంటే మనల్ని కాపాడమని దేవతల దగ్గరికి వెళ్తే, దేవతలు వాళ్ళని కాపాడమని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. నెక్స్ట్ మంత్ భగవద్భక్తు వలన కలిగినట్టు ధ్రువుని ప్రభావం దేవతలకు కూడా అనుభూతమయ్యను. అట్టి స్థితి వారికి ఎన్నడూ అనుభూతం కాలేదు. ధ్రువుడు శ్వాసను నిరోధించినందున సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయెను. అప్పుడు భౌతికాంశాలు శ్వాసింప జాలకున్నను, ఆధ్యాత్మికాంశాలు శ్వాసింప కలుగుటకు భగవత్ సంకల్పమే. భౌతికాంశాలు భగవాను బహిరంగ శక్తి ఫలము కాక, ఆధ్యాత్మికాంశాలు ఆ దేవదేవుని అంతరంగ శక్తి ఫలము. మన శ్వాస ఎందులకై నిరోధించబడెను తెలుసుకున్నటకు దేవతలు ఆ రెండు అంశములను నియామకుడకు భగవాను చెంతకు చేరిది. భౌతిక జగత్తుకు చెందిన అన్ని సమస్యలను చర్మ పరిష్కారము ఆ దేవదేవుడే కదా. ఆధ్యాత్మిక జగత్తునందు అట్టి సమస్యలను ఉండవు. కానీ భౌతిక జగత్తు గత్తున్నతో ఎప్పుడును సమస్య పూర్ణమే. దేవదేవుడకు శ్రీకృష్ణుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి ప్రభువు కనుక అనిశ్చిత పరిస్థితుల్లో అతనిని ఆశ్రయించటకే ఉత్తమోత్తమము. వెంటనే కనుకనే భక్తులకు ఈ భౌతిక జగత్తులో సమస్యలు ఉండవు. విశ్వం పూర్ణ సుఖయత్తే చైతన్య చంద్రామృతము. శ్రీకృష్ణ భగవాను సంపూర్ణ శరణాగతులైనందున భక్తులు సమస్యల నుండి విడిపడి ఉండురు. భక్తులకు ఈ జగత్తునందు ప్రతి దినము మనోహరమైనదే, సంతోషకరమైనదే. ఏలయన భగవంతుని ప్రేమ భక్తితో సమస్తమును ఏ విధంగా ఉపయోగించుతున్నానో అతడే ఎరిగి ఉన్నాడు. ఇక్కడ యాక్చువల్ గా భౌతిక జగత్తులో ఉన్నారు కాబట్టి దేవతలందరూ కూడా భౌతిక జగత్తులో ఉన్నటువంటి దేవతలు అంటే మనం అనుకోవచ్చు, ఈ భౌతిక జగత్తుకు పరంగా దేవతలు ఉన్నారు, దేవతలను ఆశ్రయిస్తే సరిపోతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొకసారి రుజువు అవుతుంది అనమాట, భౌతిక జగత్తులో భాగమే దేవతలు కూడా అనేటువంటి విషయం. అయితే ఈ భౌతిక జగత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ ఊపిరాడకపోవడం లేకపోతే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా భౌతిక జగత్తుకే ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జగత్తుకు ఉండవు. ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. వైకుంఠం అని అంటేనే ప్రాబ్లమ్స్ లేని ప్లేసు అని అర్థం. కుంఠ అంటే ప్రాబ్లమ్స్ అని, వైకుంఠం అని అంటే ప్రాబ్లమ్స్ లేనటువంటి ప్రదేశం, అంటే అది ఆధ్యాత్మిక జగత్ అనమాట. సో ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఈవెన్ నీకు ధ్రువుడు సమస్త విశ్వాన్ని ధారణ చేసి సమస్త విశ్వానికి కూడా ఆయన ఊపిరి ఆడకుండా చేయగలిగినా కానీ భగవంతుడు యొక్క సంకల్పంతో ఆధ్యాత్మిక లోకంలో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అయితే భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతలు ఫీల్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్ని, కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఫీల్ కారది. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తు యొక్క వర్ణన చేస్తున్నప్పుడు భగవద్గీతలో ఆయన భౌతిక జగత్తు గురించి చెప్పారు. భౌతిక జగత్తు గురించి ఏం చెప్పారండి? భౌతిక జగత్తు అంటేనే దుఃఖాలయము అని చెప్పారు. దుఃఖాలయము అంటే ఎక్కడైతే దుఃఖాలు ఉంటాయో అది దుఃఖాలయం. సో అలాంటి దుఃఖాలయమైనటువంటి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి దేవతలు తప్పకుండా ఒక కష్టం వస్తే వాళ్లకు కూడా వస్తుంది కష్టం. భౌతిక జగత్తు మొత్తానికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం దేవతలకు కూడా వర్తిస్తుంది అనమాట. అందుకని ఈ దేవతలు అందరూ కూడా ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మూలమైనటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన మాత్రమే ఈ సమస్యను తీర్చగలరు అనేటువంటిది.
అంటే గర్భోదక స్థాయి దగ్గరికి వెళ్ళినట్లు అర్థం చేసుకోవాలి ప్రభు. ఎప్పుడు గర్భోదక స్థాయి కారణోదక స్థాయి దగ్గరికి వెళ్ళరు మాతాజీ, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ క్షీరోదక స్థాయి దగ్గరికి వెళ్తారు. క్షీరోదక స్థాయి దగ్గరికి వెళ్తున్నట్టు అంటే బ్రహ్మగారి లోకంలో ఉంటారు కదా ప్రభుజీ, అంతేనా? ఎవరు అక్షీరోదక స్థాయి? క్షీరోదక స్థాయి బ్రహ్మలోకంలో ఎందుకు ఉంటారు మాతాజీ? బ్రహ్మలోకం కూడా ఈ భౌతిక జగత్తులోనే ఉంది. పద్నాలుగు లోకాల్లో బ్రహ్మలోకం కూడా ఒకటి. బ్రహ్మలోకానికి అవతల ఉన్నది ఆధ్యాత్మిక లోకం, అక్కడ ఉంటారు క్షీరోదక సముద్రంలో. అంటే భౌతిక జగత్కి ఆధ్యాత్మిక జగత్కి అంటే ఇప్పుడు మన క్షీరోదక సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రపు ఒడ్డు దాటితే బ్రహ్మలోకం స్టార్ట్ అవుతుంది. క్షీరోదక సాయి విష్ణు పరమాత్మ రూపంలో మనందరిలోనూ ఉన్నా కానీ ఆయనకి కూడా ఒక ధామం ఉంది, అదే క్షీరోదక సముద్రం. ఆయన ఒక్కరే ఉంటారు, బ్రహ్మగారు కింద లోకాల్లో ఉంటారు, అది కింద మనతో పాటు బ్రహ్మ కూడా భౌతిక లోకంలోనే ఉంటారు. సో నెక్స్ట్ శ్లోకం నేను చెప్తాను మాతాజీ, టైం అయిపోయింది, మీరు చదవండి ప్రభుజీ, మీరు చదవండి, అధ్యాయం అయిపోతుంది. దేవతలు వెళ్ళారు, భగవంతుడిని కలిశారు, భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయమని చెప్పేసి భగవంతుని అడుగుతున్నారు. సో అది విన్నటువంటి భగవానుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి తెలుస్తుందండి లాస్ట్ శ్లోకం. మాభైష్టబాలం తపసో ధురత్యయాన్ యతో హి వః ప్రాణ నిరోధ ఆసీన్ దౌత్తానపాధీర్మై సంఘతాత్మా దేవదేవుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రియమైన దేవతలారా, దీనిచే మీరు కలత చెందకుడు. నా చింతన మందే ఇప్పుడు పూర్ణముగా లగ్నమైన ఉత్థానపాద సుతిని తీవ్రమైన తపస్సు దృఢ నిశ్చయముచే ఇది సంభవించినది. అతడే విశ్వము యొక్క శ్వాసను నిరోధించినాడు. మీరు మీ నెలవులకు పొండు, ఆ బాలుడి కఠోరమగ తపస్సును నేను ఆపెదను. మరి ఈ పరిస్థితి నుంచి శీఘ్రమే బయటపడగలరు. సో చెప్పారనమాట. సో భగవంతుడికి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే అంతా ఆయనలోనే ఉంది కాబట్టి. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఉత్థానపాదుడి సుతుడు అంటే ధ్రువుడు, ధ్రువుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, ఆయన యొక్క దృఢ నిశ్చయం వల్లనే ఇలాంటి ఒక పరిస్థితి భౌతిక లోకంలో ఏర్పడింది, అందుకనే ఈ విశ్వం యొక్క శ్వాస మొత్తం కూడా ఆయనే నిరోధించేశాడు, మీరు మీ ఇళ్ళకు పోండి, నేనెళ్ళి ధ్రువుడి యొక్క తపస్సును ఆపుతాను, అప్పుడు మీరు క్షేమంగా ఉండగలరు అనేటువంటి విషయం భగవంతుడు చెప్పారు. ఈ శ్లోకములందరి సంగతాత్మ అను పదము మాయావాద తత్వవేత్తలచే తప్పుగా అర్థం చేసుకునబడుచుండరు. ధ్రువుని ఆత్మ పరమాత్మనితో ఏకమయ్యనని వారు దానికి అర్థము చెప్పుదురు. పరమాత్ముడు మరియు ఆత్మ ఆ రీతి ఏకముగా నయ్యననియు, అట్టి ఐక్యము పిదప ఆత్మకు ప్రత్యేక అస్తిత్వం ఉండదనియు ఆ పదము ద్వారా వారు నిరూపింపగోరుదురు. కానీ ధ్రువుడు భగవత్ చింతనలో ఎంత లగ్నమయ్యనగా భగవానుడే స్వయంగా అతని ఇడ ఆకర్షితుడయ్యను. ఆ విషయమును దేవదేవుడే ఇచ్చట స్పష్టముగా తెలుపుచున్నాడు. దేవతలకు మదమును గూర్చుటకే అతడు ధ్రువుని కడకే ఆ బాలుని యొక్క తీవ్ర తపస్సును ఆపగోరెను. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ ఏకమయ్యను అనిడి మాయావాద తత్వవేత్తల అభిప్రాయమును ఈ విషయము బలపరచుటలేదు. పైగా పరమాత్ముడే ధ్రువుని తీవ్రమగు తపస్సును నిలువరింపగోరుచున్నాడు. అంటే మనం యాక్చువల్గా శ్లోకంలో ఉన్నటువంటి పదాలని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది, మాయావాదులు చేస్తున్నటువంటిది అది. ఇక్కడ ధ్రువుడి యొక్క తపస్సు వల్ల భగవంతుడితో ఏకమైపోయాడు అని అంటే దాని అర్థం ఆత్మ పరమాత్మతో కలిసిపోయింది అని కాదు. ఆత్మ ఎప్పుడు పరమాత్మతో కలవదు. వీళ్ళు అంటారు ముక్తిని సాధించడం అంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోవడము అంటారు మాయావాదులు. సో దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే అలా జరుగుతుంది. కానీ ఒకవేళ పరమాత్మ ఆత్మతో ఏకమైపోయి ఉంటే మరి ఎందుకు భగవానుడు ధ్రువుడు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ధ్రువుడు యొక్క తపస్సును నేను వెళ్ళి ఆపుతాను అని అంటారు? లీనమైపోయినటువంటి దాన్ని ఆపడం ఎలా సాధ్యమవుతుంది? సో అందుకనే ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకుని మాయావాద సిద్ధాంతాన్ని మనం అడాప్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నారు ప్రభువారు.
చెత్త వేళ్లకు నీరు పోయట ద్వారా ప్రతి కొమ్మను రెమ్మను సంతృప్తి పరచినట్లుగా దేవదేవుని సంతృప్తి పరచడం ద్వారా మనుషుడు ఎల్లరినూ సంతృప్తి పరచగలడు. అతడు భగవానుని ఆకర్షింపగలిగినచో సమస్త విశ్వమును సహజముగా ఆకర్షింపగలడు. ఏలైనా ఆ శ్రీకృష్ణ భగవానుడే విశ్వమునకు పరమ కారణమై ఉన్నాడు. ఊపిరాడక తామందరము నశించిపోదుమని దేవతలు భయపడిరి. కానీ ధ్రువుడు గొప్ప భక్తుడనియు విశ్వమునందు సర్వులకు నశింపచేయుట అతని కార్యము కాదనియు భగవానుడు వారికి అభయమును వసగను. భక్తుడు ఎన్నడను ఇతర జీవులను ద్వేషించడు. అంటే ఇప్పుడు దేవతలకే కానీ సమస్త సృష్టికి కానీ ఉన్నటువంటి పరిస్థితి యొక్క కారణం ధ్రువుడైనప్పుడు ధ్రువుడు భక్తుడు కాబట్టి ధ్రువుడు మిగిలినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టాలి, సృష్టి మొత్తాన్ని కూడా నాశనం చేయాలి అనేటువంటి భావన ధ్రువుల్లో ఉండదు. అందుకనే ధ్రువుడి యొక్క కారణం వేరు. ధ్రువుడు ఇప్పుడు తపస్సు ఆపకపోతే సమస్త సృష్టి కూడా ఇంకా ప్రాబ్లమ్స్ లో ఉండిపోతుంది. కాబట్టి భగవానుడు అక్కడికి ప్రసన్నం చెందినట్టు. సో భగవంతుణ్ణి మెప్పించారు ఆయన, అందుకనే భగవంతుడికి కూడా ఇష్టమయ్యేలా చేశారు. భగవంతుడు కూడా ఆకర్షితుడైపోయారు. భగవంతుడు కూడా ఆకర్షితుడైపోయారంటే భగవంతుడు అంటే సమస్త సృష్టికి కారణం ఆయన. భగవంతుడు ఒక్కడిని ఆకర్షింపగలిగితే సమస్త సృష్టిని ఆకర్షించినట్టే. అందుకనే సమస్త సృష్టిని కూడా ఆయన్ని ఆకర్షింపజేసింది. అందుకని భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నారండి అంటే ఆయనేమి హాని కలిగించే వ్యక్తి కాదు, ఆయన చాలా గొప్ప భక్తుడు, ఆయనకి వెళ్ళి నేను మాట్లాడతాను, ఆయన తపస్సు నేను ఆపుతాను, అప్పుడు మీరు అందరూ కూడా క్షేమంగా ఉండొచ్చు, మీరు ఇప్పుడు వెళ్ళండి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందలి భక్త ధ్రువుడు గృహముని వీడి అరణ్యమునికి వెడలుట అను చతుర్థ స్కందంలోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 8 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది. ధ్రువుడి యొక్క తపస్సు చరమస్థితికి వచ్చేసింది. ఇక ధ్రువుడికి భగవంతుడు ప్రసన్నమై భగవంతుడు దర్శనమివ్వడం, మరి ధ్రువుడు భగవంతుడిని చూసిన తర్వాత భగవంతుడికి ప్రార్థన ఎలా చేస్తాడు. ఎప్పుడైనా సరే భక్తుడు భగవంతుని చూడగానే మొదటిగా చేయాల్సింది ప్రార్థన. సో ఆ ప్రార్థన ధ్రువుడు కూడా చేస్తాడు. మరి ధ్రువుడు చేసినటువంటి ప్రార్థన తర్వాత భగవానుడు ఏం మాట్లాడారు, మరి భగవానుడు ఏమి ఆయన కోరికను తీర్చారు, మరి ధ్రువుడి కోరిక తీరిందా, మరి ధ్రువుడి కోరిక తీరలేదా, మరి ఆయన ఆధ్యాత్మికంగా పురోగమించారా, భౌతికంగా కూడా ఆయన కోరికలు తీరాయా, ఇవన్నీ విషయాలు మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తాయండి. ధ్రువుడు తన కోరికను తీర్చుకొని భగవంతుని ప్రసన్నం చేసుకొని తన గృహానికి తిరిగి వచ్చేటువంటి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ అధ్యాయం 9వ అధ్యాయంలో ఉంటుంది. సో అదండి ఈరోజు మాతాజీ ఒక్కసారి టూకీగా సమరైజ్ చేయండి మాతాజీ, మళ్ళీ మనం రేపు మిగిలిన అధ్యాయం చదువుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. మంత్రదీక్ష అర్చనా విధానం మళ్ళీ తెలుసుకున్నాడు. ఆ విధంగా ఆయన గురువు చెప్పిన విషయం లాగానే గురువు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా చేయడం ప్రారంభించాడు. అయితే గురువులు ఎప్పుడు కూడా లాభాపేక్ష చేయకూడదు. ఏదైనా కానీ వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే బోధించాలి, హెల్ప్ చేయాలి. కానీ చాలా మంది అలా చేయటం లేదు. భౌతిక విషయాలందు సహాయం చేస్తారు, అది గురువు యొక్క లక్షణం కాదు అని తెలుసుకున్నాము. అదే విధంగా నారదుని ఉపదేశము కేవలము ఆధ్యాత్మికమైనది. ఆయన కూడా ధ్రువుణ్ణి ఒక గొప్ప శిష్యుడుగా అంగీకరించాడు. ఎందుకంటే ఆయన అంత ఆయనలో అంత పవర్ ఉంది కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది. గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ ని కూడా తూచా తప్పకుండా శిష్యుడైనటువంటి ధ్రువుడు కూడా పాలించడం జరిగింది, పాటించినాడు. అదేవిధంగా అయితే మనసులోనే ఆయన అంత పటిష్టంగా ఉన్న ధ్రువుడు మనసులోనే దేవాదిదేవుని రూపాన్ని నింపుకున్నాడు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అంటే మొదటి మాసంలోనే ఆయన కేవలము 3 రోజులకు ఒకసారి మాత్రమే భోజనం, అంటే కేవలం పండ్లని చిన్న చిన్న కాయలను తినడం ప్రారంభించాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నది అధ్యయనం చేసుకున్నది ఏంటంటే మితాహారం చాలా మంచిది. అంటే అక్కడ సమయం కూడా వృధా కాదు. కాకపోతే చాలా మంది మనం కూడా ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినడానికే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. కానీ ఎప్పుడైతే భక్తి భావనలో మనం ఉంటామో, భక్తి చేయడము, ప్రసాదం చేయడం ఇలాంటివి చేస్తామో, మనకి ఈ భౌతికంలో ఉన్నటువంటి తిండి కోసమే బ్రతకడం అనే ఒక నానుడికి రివర్స్ కావడం చాలా మంచిది. అది ధ్రువుడు కూడా చేశాడు, మనం కూడా చేస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాము. ధ్రువుని లాంటి భక్తుడు లేడు. అలాంటి సాధన అనేది ఎవ్వరం చేయడం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే సాధ్యం కానే కాదు, మనం చేయలేము. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఒక చక్కటి ఒక సాధన హరే కృష్ణ నామ మంత్రాన్ని మనకి ఇచ్చాడు. అది 16 రౌండ్లు మనం చేస్తూ 4 విధి విధానాల ద్వారా మనము ఒకవేళ అలా భక్తిని చేస్తే తప్పకుండా ధ్రువుని లాంటి వరాలు కూడా మనం పొందవచ్చు. ధ్రువుడు ఏ విధంగా కష్ట సాధ్యంగా చేసినటువంటి తపస్సును మనము
సరళ సుందరంగా కేవలం హరేనామ మాత్రం ద్వారానే చేయవచ్చునని శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ మాసంలో కూడా కేవలం 6 రోజులకు ఒకసారి ఆయన భోజనం చేయడం అంటే తినడం ప్రారంభించాడు. అంటే వింటూనే ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఆయన 6 రోజులకు ఒకసారి కేవలం గడ్డి ఎండుటాకులను మాత్రం తిన్నారంట. మూడవ మాసంలో 9 రోజులకు ఒక్కసారి తినడం, అంటే అప్పుడు తినడం ఈ ఆకులు అలములు తినడం స్టాప్ చేసి కేవలం జలాన్ని మాత్రమే 9 రోజులకు ఒకసారి తాగాడు. అంటే ఆయన మొత్తము ఆయన టైం అంతా కూడా ధ్యానము, దేవుని భగవంతుని ధ్యానం చేయడము, సమాధి మగ్నమైపోవడం, అంటే అది కేవలం జలాన్ని తాగి మళ్ళీ అక్కడ ఆయన అదే విధంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. 4వ మాసంలో 12 దినాలకు ఒక్కసారి కేవలం వాయువును మాత్రమే తీసుకున్నాడు. 5వ మాసంలో శ్వాస క్రియను కూడా పూర్తిగా నిగ్రహించేశాడు. అంటే ఒక్కసారి ధ్రువుడి తలుసుకుంటేనే భయమవుతుంది అంత చిన్న బాలుడు, అది కూడా కేవలం బ్రొటన వేలపై నిల్చొని ఇలాంటివి చేయడం చేస్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ 2 విషయాలను కూడా మేము ఇవాళ అర్థం చేసుకున్నాము. ఒకటి రురుక్ష స్థాయి, యోగారూఢ స్థాయి. అంటే ఆయన ధ్రువుడు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండిపోయాడు, అంత త్వరగా యోగారూఢ స్థాయికి ఆయన వెళ్ళడం జరిగింది అనుకున్నాము. అయితే యోగాలో మేము నేర్చుకున్నప్పుడు అష్టాంగ విధానం అంతే అర్థం చేసుకున్నాం, కానీ ఒక్కొక్క విధానము ప్రాణాయామం తర్వాత వచ్చేటువంటి ప్రత్యాహారం కానీ ధ్యాన ధారణ అనేది చాలా కష్టమని తెలుసుకున్నాము. అయితే ప్రత్యాహార స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకున్నాం, ధ్రుడు ఎంతటి కఠోరమైన తపస్సు చేస్తూ ఇంద్రియ కర్మలను కూడా ఆయన ఆపేశాడు కాబట్టి ముల్లోకాలు కూడా కంపించాయి. భగవంతుడు అందరూ కూడా భయపడడం స్టార్ట్ అయిపోయారు, ఎందుకంటే ఆయన తపస్సు అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక కొత్త విషయం ఏం తెలుసుకున్నామంటే నిరాకారవాదులు ఏ విషయాన్నైనా సులభంగా అంగీకరించరు. వాళ్ళ యొక్క ఫిలాసఫీలో నిరాకార కాంతి అంటే నిరాకార జ్యోతి వేరే, యాక్చువల్లీ భగవంతుడు ఎలా ఒకటే అంటారు కానీ నిరాకార కాంతి వేరే, అంటే నిరాకార బ్రహ్మం వేరే, ఆయన వేరే, భగవంతుడి నుండి వచ్చిన కాంతి వేరే. సో అది మనము 2 వేరే అని తెలుసుకున్నాము. మాయావాద సిద్ధాంతం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏ విధంగా ఇంకొక ఉదాహరణ ప్రభుజీ చెప్పారు, సూర్యుడు వేరే, సూర్యకాంతి ఏ విధంగా వేరేనో అదే విధంగా దేవాది దేవుడు వేరే, ఆయనలో వచ్చినటువంటి కాంతి వేరే అని తెలుసుకున్నాము. అదే విధంగా పర ప్రకృతి గురించి అపర ప్రకృతి గురించి కూడా తెలుసుకున్నాము. అపర ప్రకృతి అంటే భౌతిక సృష్టి, న్యూన్యమైన ప్రకృతి అంటే భౌతిక వనరులను వాడుకుంటాం మనం ఇక్కడ, మాయా ప్రభావం వల్ల మనం ఇక్కడ ఇది చేస్తామని తెలుసుకున్నాము. అదేవిధంగా ప్రధాన దేవుడు మొట్టమొదటిగా స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని అంటే శూన్యం ఏమీ లేని సందర్భాల్లో మొట్టమొదటిసారిగా ప్రధానాన్ని సృష్టించారు. దీన్నే తరువాత ప్రధానం అంటే చాలా బ్యూటిఫుల్, స్వచ్ఛమైనది, అక్కడ ఎలాంటి కల్మషాలు లేవు, అలాంటి ప్రధానాన్ని మొదట సృష్టించిన దేవాది దేవుడు ఆ తర్వాత దానిలోకి మాయను ప్రవేశపెట్టాడు అన్నమాట. ఆ మాయ అంటే ఏంటి, మాయ అంటే కేవలం త్రిగుణాలు అన్నమాట. దాని వల్లనే మనము ఈ మహతత్వం కాదు, ఎప్పుడైతే త్రిగుణాలు వచ్చాయో మాయ వచ్చేసిందో ప్రధానంలోకి, ఆవక మహతత్వంగా మారింది అని తెలుసుకున్నాం. దాని నుండేనే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని తెలుసుకున్నాము. అదేవిధంగా భక్తి యోగి ఎంత పవర్ఫుల్ అంటే, భక్తి యోగి భగవంతుణ్ణే శాసిస్తాడు అనే విషయము ఇన్ని రోజులు మాకు తెలియలేదు. ఎప్పుడైతే యశోదామాత కృష్ణ భగవాను కట్టివేసింది అంటే ఆమె యొక్క భక్తి అనేది ఎంత అసాధారణమైన భక్తియో అర్థమైంది. అదేవిధంగా ధ్రువుడు 5 నెలల్లోనే భగవంతుణ్ణి ఆయనలోనే పెట్టుకున్నాడు, మొత్తం విశ్వాన్నంతనే ఆయనలో దింపుకున్నాడంటే ఆ ధ్రువుడు కూడా ఎంత పవర్ఫుల్, భగవంతుణ్ణి ఎంత నిష్ఠతో ఆయన ఆరాధించాడు అనేది తెలుసుకున్నాము. ఆ విధంగా ఆయన మొత్తం సృష్టిని ఆయన లోపల ధారణ చేశాడు, కేవలం కాలి బ్రొటన వేలుపై నిల్చున్నాడు. అంటే అది ఎలా ఉంది అంటే, ఒక ఏనుగు పడవ ఎక్కినప్పుడు పడవ ఏ విధంగా తూగుతూ ఉంటుందో ఆ విధంగా భూమి అంతా కూడా కృంగిపోవడం ప్రారంభమైంది ఆ బరువుకి, ఆ బ్రొటన వేలు భూమికి తాకినప్పుడు అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే భక్తి యోగికి ఏదైనా సాధ్యం అవుతుంది, అది భౌతికంగా చేస్తే మాత్రం సాధ్యం కాదు. దానికి ఎగ్జాంపుల్గా ప్రభుజీ చెప్పినట్టు ఉత్తానపాదుడు, అయితే ఉత్తానపాదుడు కొడుకుగా ఉన్నప్పుడు కేవలం ఆయన తొడపైన కూర్చోపెట్టడానికే అర్హత లేకపోయేది ధ్రువుడికి,
కానీ ఆయన ఎప్పుడైతే భక్తి యోగంలో ప్రయాణించాడో అప్పుడు అంతకన్నా పెద్దది కూడా సాధ్యమైందని తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఆయన ఘోరంగా తాపస్థితి పెరిగినా కొద్ది దేవతలకి కూడా ఊపిరాడకపోవడం స్టార్ట్ అయిపోయింది. ముల్లోకాలలో దేవతలందరూ కూడా శ్రీహరి దగ్గరికి పరిగెత్తుకోవడం వెళ్ళడం జరిగిందనమాట. అంటే భక్తులు ఎంత పవర్ఫుల్ అని మనకి ఇక్కడ తెలుసుకున్నాము. ఎందుకంటే లాస్ట్కి ఆయన స్వేద రంధ్రాల ద్వారా కూడా ధ్రువుడు ఆ రంధ్రాలను కూడా మూసేశాడు. అంత కంపన స్థితి ఏర్పడింది. అప్పుడు వాళ్ళు మనందరికి అంటే ఇక్కడ ఇంకో విషయం మేము ఏమాలని చేసుకున్నాం, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళందరూ కూడా దేవాది దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవతలందరికీ కూడా విష్ణు దగ్గరికే వెళ్ళాడు. అంటే ప్రతిసారి కూడా ఏ ఆపదలు వచ్చినా కానీ దేవుళ్ళు విష్ణు దగ్గరికే వెళ్తారనమాట. అది కొన్నిసార్లు మనం టీవీలలో కూడా చూసాము. ఇప్పుడు భగవద్గీతలో భాగవతంలో కూడా కరెక్ట్గా చెప్పారు. అంటే భౌతిక జగత్తులో మాత్రమే దేవతలు ఉన్నారు అని. దీనికి మరొక ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం చాలా మంది చాలా దేవతారాధనలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభుజీ చెప్పారు. వాళ్ళ పవర్స్ అనేది కేవలం కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా కావాలంటే దేవాది దేవుడి దగ్గరికే వెళ్తారు అనేది ఈ ధ్రువుడి విషయంలో కూడా ఇంకొక ఎగ్జాంపుల్గా మనం నేర్చుకున్నాము. బ్రహ్మదేవుడు కూడా ఇలా భౌతిక జగత్తులోనే ఉంటారు. అందరం కూడా మనతోనే వాళ్ళు కొంచెం ఉన్నతులు, చాలా ఏళ్ళు బతుకుతారు, అది మాత్రమే డిఫరెన్స్ అని తెలుసుకున్నాము. ఎందుకంటే భౌతిక జగత్తు ఎప్పుడు దుఃఖాలయము అశాశ్వతము. సో దేవతలు కూడా దీంట్లోకే వస్తారు అని మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రాబ్లం రాగానే మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తడం జరిగింది. అప్పుడు భగవానుడు చెప్తుంటాడు, ప్రియమైన దేవతలారా, మీరేమి అంత బాధపడని అవసరం లేదు. ధ్రువుడు ఈ విధంగా కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, ఆయన శ్వాసను కూడా ఆయన నిరోధించుకున్నాడు. మీరు దాని గురించి మీరేమి కంగారు పడొద్దండి, మీరు వెళ్ళండి, నేను దీన్ని ఆపుతాను అని భగవంతుడు దేవతలకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నిరాకారవాదులు తప్పు పడుతూ ఉంటారు. సో వాళ్ళ ఏంటంటే ఆత్మ పరమాత్మ ఎప్పుడు ఒకటే అనుకుంటారు. సో ఇది మాత్రం ఆత్మ పరమాత్మ వేరే. అందుకు ఆత్మ పరమాత్మ ఒకటే అయితే దేవుడు అలా చెప్పేవాడే కాదు. అందుకే ఎగ్జాంపుల్ ఆత్మ పరమాత్మ వేరే అని తెలుసుకున్నాము. అందుకే మనం కూడా శ్రోతలుగా వీటిని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంకా జ్ఞానాన్ని పెంచుకొని మన యొక్క స్థాయిని ఇంకా పెంచుకుంటే మనకి ఇలాంటి టెన్షన్స్ కానీ తప్పర్థాలు కానీ కూడా చేసుకోవడానికి సాధ్యం ఉండదని తెలుసుకున్నాము. ఈ విధంగా ఇంకొక చాలా మంచి విషయం ప్రభుజీ చెప్పాడు ఏంటంటే, భగవంతుణ్ణి కూడా ఆయన ఆకర్షింపజేశాడు. మనలాంటి మనకి మొన్న చదువుకుంటున్న మనకే అసలు ధ్రువుడిని చూస్తే ఇంకా ఒక ముద్ర పడిపోయింది మన మనసులో, భక్త ధ్రువుడు ఈ విధంగా ఉన్నాడా, ఈ విధంగా చేశాడా అనేసి. అలాంటిది ఇంకా దేవాది దేవుణ్ణి ఆయన మనసులో నిలుపుకున్నాడంటే భగవంతుడు ఆయన చూసి ఎంత ఆకర్షితుడైపోయాడో అని మనం ఇవాళ నిజంగానే చాలా మంచిగా తెలుసుకున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ రేపు ప్రభుజీ చెప్పినట్టు భగవంతుడు ఏం కోరాడు, భగవంతుడు ఏం మాట్లాడాడు, ఇవన్నీ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి ప్రభుజీ. రేపు ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు నెక్స్ట్ అధ్యాయం నేర్చుకోవాలా తెలుసుకోవాలా అని చాలా కుతూహలంగా ఉంది ప్రభుజీ. మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇంత ఓపికగా ఇస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. గ్లోరీ, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి.